ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ ఉన్నారు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ఉన్నారు. ఇక్కడ దేశం కావచ్చు, ఇక్కడ సికింద్రాబాద్ ప్రజలు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎక్కడ మొగ్గు చూపే అవకాశం ఉంది? కిషన్ రెడ్డి వస్తారండి సార్. ఇక్కడ మరి దేశంలో నరేంద్ర మోడీని కూడా మరోసారి వచ్చే అవకాశం ఉంటుందా మేడం? బీజేపీ నుండి వస్తారు సార్, నరేంద్ర మోడీ కూడా వస్తారు. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్లో పూర్తిగా కిషన్ రెడ్డి గారు, ఇక్కడ పద్మారావు గౌడ్, ఇక దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది మేడం? కిషన్ రెడ్డి. అంటే మరి దేశంలో సెంట్రల్లో కూడా ఇక్కడ నరేంద్ర మోడీ మోడీ సర్కార్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుండి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? కిషన్ రెడ్డి సార్. అంటే ఇక్కడ సెంట్రల్లో కూడా నరేంద్ర మోడీ మరోసారి వస్తారు? నరేంద్ర మోడీ సార్ రావాలని కోరుకుంటున్నాను. దేశ రాజకీయాలన్నీ పూర్తిగా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మేడం, దానిలో కిషన్ రెడ్డి గారు ఇక్కడ మన భారతీయ జనతా పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ పద్మారావు గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది మేడం? కిషన్ రెడ్డి సార్. అంటే ఇక్కడ మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు మొగ్గు చూపాలి? అంటే ఒక వాళ్ళు మంచిగా చేస్తూ ఉంటారు అన్ని పనులు. ఇప్పుడు నరేంద్ర మోడీ సెంట్రల్లో వస్తారనుకుంటున్నారు? రావాలని కోరుకుంటున్నాం కూడా. ఇక్కడ పూర్తిగా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. కిషన్ రెడ్డి ఆల్రెడీ ఇక్కడ మంత్రిగా ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్. అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది? అసలు టీచర్స్ కానీ, ఇక్కడ హౌస్ వైఫ్స్ కానీ, ఓల్డ్ ఏజ్ ఎవరు గెలవాలనుకుంటున్నారు? మోదీ సార్ కలగలరా? మోదీ అందరూ పిల్లలకు, ఆడపిల్లలకు పైసలు వేస్తున్నాం, ఎంత బాగున్నది, ఆడపిల్లలకు మంచిగా సేఫ్టీ చూస్తున్నారు. నరేంద్ర మోడీని మరోసారి గెలిచే అవకాశం ఉంటుందా? ఉన్నది సార్. మా సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, ఇక్కడ పూర్తి దేశ రాజకీయాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే కిషన్ రెడ్డి బీజేపీ నుండి, పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నుంచి, దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీంట్లో ఏమైంది అంటే ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? కిషన్ రెడ్డి మాక్సిమం కిషన్ రెడ్డి వస్తారని అనుకుంటున్నాను, గ్యారెంటీగా వస్తాడు ఆయన. మరి దేశంలో నరేంద్ర మోడీ మరోసారి గెలవని అని రాహుల్ గాంధీ అంటాము. నరేంద్ర మోడీ అంటే మీరు ఎన్నో ప్రధానమంత్రి, ఎంతోమంది ప్రధానమంత్రిని చూసుకుంటారు, నరేంద్ర మోడీ పరిపాలన ఎలా ఉంది? నరేంద్ర మోడీ గురించి అయితే మేము చెప్పకుండా చాలా బాగానే చేస్తున్నారు ఆయన, చేయట్లేదని ప్రజా మనిషి అతను, ప్రజల కోసమే అంటూ చాలా చేయగలడు, చేస్తున్నారు, చేయగలిగిన వాడు అంతవరకు నేను చెప్పగలను. ఇప్పుడు ఈసారి కూడా మూడోసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుందా మేడం నరేంద్ర మోడీ? ఎలక్షన్స్ అనేవి, రాజకీయాలను, ప్రజల చిత్తం ఎలా ఉంటుందో మనం చెప్పలేం, వేవ ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ నా వరకైతే నేను అతనికి నేను ఓటు చేస్తాను. ఓటు అన్నది వాడి ప్రతి మనిషి యొక్క హక్కు. అది మనం ఒక వాడు వస్తాడు రాడు అన్న సంగతి, ఒక మనిషి వస్తాడని రాడు అని చెప్పలేం. కానీ నా వరకు నేను చెప్పగలను, నేను చేయగలను, అతన్ని నేను ఒత్తాసు పలుకుతాను. మేడం ఇక్కడ పూర్తి స్థాయిలో దేశ రాజకీయాలు పూర్తిగా ఎంపీ నరేంద్ర మోడీ గారికి, రాహుల్ గాంధీ గారికి నడుస్తున్నటువంటి విషయం. అయితే ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్కి వచ్చేసరికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నాయి. ఇక్కడ బీజేపీ నుంచేమో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచేమో పద్మారావు గౌడ్, ఇక్కడ దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు. ఎలా ఉండబోతా ఉంది మేడం? అంటే పూర్తి స్థాయిలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఇలా ఎందుకు ఆ వైపు పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? 100% కిషన్ రెడ్డి సార్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకొకటి నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే మనకు 500 సంవత్సరాల కల నెరవేరడం జరిగింది, ఇంకొకటి బాంబ్ బ్లాస్టింగ్స్ లేవు, ఫ్రీగా ఎక్కడైనా ఆడవాళ్ళు మంచి తిరగడానికి ఒక అవకాశం కూడా ఉంది ఇప్పుడు. ఇంకొకటి నరేంద్ర మోడీ గారు వచ్చాక చాలా మహిళలకే కానీ, భారతదేశానికే కానీ చాలా మంచి జరిగిందండి. కాబట్టి సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారే 100% వస్తారు. అయ్యే పార్లమెంట్ సెగ్మెంట్ మీద కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీసే, ఆరు కాంగ్రెస్ పార్టీసే, దానం నాగేందర్, పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీసే, కోన్ జీతనే వాళ్ళే హే ఆప్కే మన్ మే కోన్ జీతనే హే బోల్కే హే మేడం? తో మోడీజీ ఆయే జబ్ సే బహుత్ అచ్చా లగ్ రా, అబ్ లేడీస్ కి మైండ్ సెక్యూరిటీ అచ్చా హై అభి, ఔర్ ఎడ్యుకేషన్స్ భీ బహుత్ స్పెషలిస్ట్ వో కరే ఉన్నో బహుత్ అచ్చా హై. పార్లమెంట్ మే కిషన్ రెడ్డి తీన్ పార్టీ సే కోన్ జీతనా సార్? కిషన్ రెడ్డి అండ్ మోడీజీ. థ్యాంక్ యూ మేడం. సికింద్రాబాద్ పార్లమెంట్లో పూర్తిగా
ఇక్కడ కిషన్ రెడ్డి బీజేపీ నుండి, పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నుంచి, దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అంటే ఎలా చూడొచ్చు ఈ పార్లమెంట్ ఎన్నికల్ని, అంటే ఎలా ఎవరు గెలిచే అవకాశం ఉంది? కిషన్ రెడ్డి గారు అనుకుంటున్నాను అయితే, ఎందుకంటే చాలామంది అతనికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. సో కిషన్ రెడ్డి గారు అనుకుంటారు. సెంట్రల్లో ఎవరు వచ్చే అవకాశం? సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు. అంటే ఆయన పథకాలు ఏమైనా మీకు ఉన్నాయి కదండి, చాలా అంత మంచి చేస్తారు కదా మోడీ గారు కూడా. ఎక్కడ కూడా మనకి గొడవ లేకుండా కొద్దిగా ప్రొటెక్షన్, ఆర్మీ నుంచి కూడా అక్కడ పాకిస్తాన్ అప్పుడు కూడా గొడవలైనప్పుడు చాలా సపోర్టివ్గా ఉండే, అందు ఏంటంటే కొంచెం మనకు కూడా ధైర్యం చెప్పినారు ఆయన చాలా మటుకు అయితే. థ్యాంక్ యూ మేడం. మేడం, పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. పార్లమెంట్లోకి ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ కిషన్ రెడ్డి బీజేపీ నుండి, పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నుండి, ఇక్కడ కాంగ్రెస్ నుంచి దానం నాయుడు. అంటే ఇక్కడ సికింద్రాబాద్ ప్రజలు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ఓల్డ్ పీపుల్ కావచ్చు, యూత్ కావచ్చు, ఇక్కడ వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా అయితే కిషన్ రెడ్డి చేసే పనులు అన్నీ కూడా, 6 పథకాలు అన్నీ కూడా బాగున్నాయని అందరూ అనడంతో అందరికీ కిషన్ రెడ్డియే గెలుస్తారనుకుంటున్నాను. సెంట్రల్లో ఎవరు? ఇది నరేంద్ర మోదీ అండి. అంటే ఆడపిల్లలకి ఏదైనా సపోర్టింగ్గా ఉండడం కానీ, కళ్యాణ్ లక్ష్మి అన్ని కూడా ఆయన చేస్తున్నంత వర్క్ బాగుంది. థ్యాంక్ యూ. పూర్తి స్థాయిలో ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్ కావచ్చు, దేశ రాజకీయాలను మీరు చూస్తూ ఉన్నారు వార్తల్లో కావచ్చు, ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్లో బీజేపీ నుండి కిషన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ నుండి కేసీఆర్ పార్టీ నుండి పద్మారావు గౌడ్, ఇక్కడ దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? హౌస్ వైఫ్స్ కానీ, హౌస్ వైఫ్స్ కూడా చాలామంది గ్యాదర్ అయినప్పుడు మాట్లాడుకుంటారు, అంటే వీళ్ళకి వేస్తే మనం ఏంది మన ఫ్యూచర్ అని ఎలా ఎలా చూడొచ్చారు ఎవరు గెలిచారు? సో మేము ఇప్పుడు ప్రెసెంట్గా చూస్తుంటే సరౌండింగ్గా బీజేపీ వర్కింగ్ బాగా చేస్తుందండి. సో కిషన్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది మా ఉద్దేశము, ఎందుకంటే ఆయనకు వెంకయ్య నాయుడు ఉన్నప్పటి నుంచి ఆయనకు అనుభవం అనేది ఉన్నది ప్రజెంట్ ఆయన. ప్లస్ ఆయన టీఆర్ఎస్ నుంచి కూడా చాలా వీక్ పాయింట్ చూశాడు, అది ఆయన ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసుకొని అవి అన్నీ ప్రజెంట్గా ఇప్పుడు దానికి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఆయన ఇప్పుడు బీజేపీ. సో మాకు బీజేపీ మాకు అనుకూలంగా ఉండదండి. ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ నోడగొడతామని చెప్పి రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు. ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా మీరు చూశారు ఎలా ఉంది నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు మరోసారి గెలిచే అవకాశాలు ఉంటాయి? ఆయన గెలిస్తేనే బాగుండదు మాకు మోదీ గారు, ఎందుకంటే ఆయన వచ్చి నుంచి ఆయన మన అదర్ కంట్రీస్ తోటి చాలా గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకొని మనకు కరోనా నుంచి చాలా గాడ్ ఫాదర్లకు అయిపోయినాడు మన వరల్డ్కి. ఆయన మెడిసిన్స్ చేయడం అన్నిటికీ బాగా డీప్గా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన సస్పెన్స్గా ఆయన ఫుల్ఫిల్ చేస్తున్నాయి. నాకు మనకు బెనిఫిట్స్ వచ్చే వరకు తెలుస్తుంది మనకు. సో ప్లస్ అదర్ కంట్రీస్కి కూడా వాళ్ళకు లీకేజెస్ ఏం లేవు మనకు, డిఫెన్స్ నుంచి కూడా బాగా ప్రొటెక్షన్ ఉన్నది మనకు. ఆయన చాలా ప్లస్ పాయింట్ చేస్తున్నాడు. ఇంకా ఆయన మన యుఎన్ తోటి గుడ్ రిలేషన్ పెట్టుకున్న వాళ్ళకి మనకు అన్ని పాజిటివ్గానే రిజల్ట్స్ వస్తాయి మనకు. ఆయన గెలిస్తే చాలా బాగుండదు మన గుడ్ ఫ్యూచర్ కోసం అయితే. ఫైనల్లీ ఇక్కడ మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారనుకున్నారు. ఆయనని గెలిస్తేనే బాగుంది, ఆయనని గెలుస్తారు. మేడం, పూర్తిగా దేశ రాజకీయాలన్నీ చూస్తూ ఉన్నారు. ఒకవైపు నరేంద్ర మోడీని ఓడగొడతామని చెప్పి రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ ఇలా చాలామంది నాయకులు మాట్లాడుతున్నటువంటి విషయం, అంటే ఎలా చూడొచ్చు నరేంద్ర మోడీ మరోసారి నేను ప్రధానమంత్రిని అవుతాను భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాను వాళ్ళు అంటున్నారు, లేదు లేదు మేమే వస్తామని చెప్పి వీళ్ళు ఎలా, అంటే 10 సంవత్సరాల కాలంలో ఎలా ఉంది అభివృద్ధి, లేదా నరేంద్ర మోడీ ప్లస్ కానీ మైనస్ కానీ ఏమైనా ఉన్నాయి? లేదు, నరేంద్ర మోడీ గారు మంచిగానే చేశారు. అతను ఎడ్యుకేషన్ పరంగా కానీ, మెడిసిన్ పరంగా కానీ మొత్తం అన్ని స్టేట్స్ని మంచిగానే కవర్ చేశారు. ఇంకా కాంగ్రెస్ వచ్చిందంటే ఇంకా ఇంత అవుతుంది, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది అని అనుకోలేము. సో నరేంద్ర మోడీ వస్తేనే బెస్ట్ అని అనుకుంటున్నాం స్టూడెంట్స్ అందరం. అంతే ఇప్పుడు చదువుకుంటున్నాం, మాకు ఐటీ జాబ్స్ కానీ ఇంకా ఏదైనా మాకు హెల్ప్ఫుల్ కావాలంటే అతను వస్తేనే బెస్ట్. అంటే ఇప్పుడు 10 ఇయర్స్ మీరు చూసారు, అంత గతంలో 2014 కంటే ముందు మీరు కాంగ్రెస్ చూసారు, అవి ఆ పరిపాలన ఎలా ఉండే, 10 ఇయర్స్ తర్వాత పరిపాలన ఎలా ఉండే? 10 ఇయర్స్ ముందు అంతగా ఏదైనా సరే రోడ్ కానీ, ఇంకా చదువులు ఇష్టంలో కానీ, ఐటీ కానీ ఏది కానీ అంత మంచిగా లేకుండే. నరేంద్ర మోడీ వచ్చిన నుంచి జాబ్స్, ఇంకా ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా అన్నీ బెస్ట్గా ఉంది. మరి మూడోసారి నరేంద్ర మోడీ గారు గెలిచే అవకాశం ఉంటుంది? ఉంది. అమ్మ, పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఇక్కడ కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి, పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నుంచి, ఇక్కడ దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి, ఎవరు అంటే ఇప్పుడు మీలాంటి హౌస్ వైఫ్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, యూత్ కావచ్చు, ఎక్కడ సైడ్ గెలిచే అవకాశం ఉంటుంది? కిషన్ రెడ్డి చెప్తాను సార్ నేనైతే, కిషన్ రెడ్డి. అంటే ఇప్పుడు దేశంలో మరి నరేంద్ర మోడీ అంటే 10 సంవత్సరాల ముందు మీరు చూశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూసారు, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక బీజేపీ చిన్నగా సార్ ఎలా ఉండే, అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏమన్నా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ప్రజెంట్ డిఫరెన్స్ అంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు సార్, కాకపోతే నరేంద్ర మోడీ అంటే సెంట్రల్ నుంచే కదా సార్. మనకి ఇప్పుడు ప్రజెంట్గా ఉండాలంటే కిషన్ రెడ్డి ఉండడం బెస్ట్. అమ్మ, పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మీరు దాదాపు ఎంతోమంది ఎంపీలను కానీ ప్రధానమంత్రిని చూసినటువంటి పరిస్థితి, అంటే మీ ఏజ్ కావచ్చు, ఇక్కడ సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కానీ, మన పద్మారావు గౌడ్,
ఇక్కడ దానం నాయందని నడుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏమో మేము 400 సీట్లు గెలవబోతా ఉన్నాం అంటున్నారు. ఇలా కాంగ్రెస్ ఏమో లేదు మేము గెలవబోతా ఉన్నాం. ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? బీజేపీకి ఒక అవకాశం వచ్చి ఉందండి. ఒక బీజేపీ మాత్రం చాలా అంటే మంచి పరిస్థితిలో ఉంది, గెలిచే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు చాలా సంవత్సరాల కిందట రామ మందిరం మాట్లాడే, ఇప్పుడు మోడీ వచ్చాడు రామ మందిరం కట్టించాడు కాబట్టి ఎక్కువ సీట్లు రావచ్చు ఆయనకు దాన్ని బట్టి. మరి సెంట్రల్లో అంటే ఇప్పుడు మీరు సికింద్రాబాద్ పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందండి? అవునండి, కిషన్ రెడ్డి మాత్రం వస్తాడండి కంపల్సరీ. కంపల్సరీ బీజేపీ మాత్రం ఇక్కడ కంపల్సరీ వస్తుందండి సికింద్రాబాద్ ఏది రేపు మాత్రం. ఇప్పుడు దేశంలో మరి నరేంద్ర మోడీ గెలిచే అవకాశం ఉంటుందా మేడం? మూడోసారి అయ్యే అవకాశం ఉంటుందా? ఎస్ సార్. ఎందుకంటే దాని ఎందుకంటే మనకు రామ మందిరం గురించి అని ఒక ఎగ్జాంపుల్ సార్, ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు రామ మందిరం అట్లా పెట్టారు కాబట్టి ఆ మోడీ వల్లనే మనకు రామ మందిరం వచ్చింది కాబట్టి ఆయన గెలిచే అవకాశం ఉంది దాని గురించి. మీరు చిన్న ఉన్నప్పుడు రామ మందిరం గురించి ఇష్యూలు అయి ఉంటాయి, కొట్లాడుకోవడం ఈ కరసేవలుగా, అంటే జీవితంలో రామ మందిరాన్ని మేము చూస్తాము మా భవిష్యత్తు చూస్తుంది అని అనుకున్నారా మేడం మీరు? లేదు సార్ అనుకోలేదు, కానీ ఇప్పుడు మోడీ వల్ల మేము మా రామ మందిరం చూడగలుగుతున్నాము. దాన్ని బట్టి వాళ్ళు ఎందుకంటే గెలిచే అవకాశం ఉంది మోడీ. ఈసారి కూడా మూడోసారి మాత్రం మోడీ వస్తాడండి. మేడం నమస్తే. మేడం పూర్తిగా సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి, దేశం మొత్తం రాజకీయాలు చూస్తూ ఉన్నారు మీరు ఎలా ఉన్నది ఏంది అని. అయితే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఏమో కిషన్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్, కాంగ్రెస్ నుంచి దానం నాయందర్ నిలబడతా ఉన్నారు. అంటే ఇక్కడ మీలాంటి మహిళలు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, యూత్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, చాలామంది ఎక్కడ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది మేడం? మేమైతే కిషన్ రెడ్డి గారి సార్కే మేము ఇస్తామండి, మా ఓట్ అయితే ఆయనకి సార్కి. సెంట్రల్లో అయితే మాకు మోడీ గారు కావాలనేసి అనుకుంటాం. ఎందుకు ఎందుకు వై మోడీ అనేది పరిపాలన అనేది మాకు నచ్చిందండి, అంతే. ఒక విషయంలో అనే కాదు, అన్ని విషయాల్లో నచ్చింది కాబట్టి మేము అక్కడే మొగ్గు చూపడం జరుగుతుంది. అంటే మీరు నరేంద్ర మోడీని మేము మూడగొట్టబోతామన్నామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బలంగా చెప్తా ఉన్నారు కూటమి కావచ్చు, అంటే మరోసారి మోడీని కానీ ఏం మోడీని మనం అయిపోయింది మేము ఈసారి అధికారంలో అంటే కుదురుతుందా, అంటే రాహుల్ గాంధీ కావచ్చు కూటమి కావచ్చు మనం గెలిచే అవకాశం ఉంటుంది? లేదండి, ఏ కాంగ్రెస్ వచ్చినా ఏది వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారిని ఎవరు కూడా ఓడించలేరు. ఆయన పని కూడా అలాగే ఉంది అంతే. ఆయన సత్తా అనేది చాలా విషయాల్లో చూపించారు ఇప్పటి వరకు కూడా. ఇప్పటికీ ఆయనకైతే ఓటమి లేదండి. అంత ఏజ్డ్ పర్సన్ అయినా కూడా ఇప్పటికీ ఆయన సంకల్ప బలం కానీ ఆయన ముందు ఎవరు కూడా పనికిరారని అనుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ మేడం. మేడం సికింద్రాబాద్ పార్లమెంట్ నడుస్తూ ఉన్నాయి, దేశ రాజకీయాలు మొత్తం చూస్తూ ఉన్నారు మీరు పొద్దుగాలేసే వార్తలలో మొత్తం రాజకీయాల గురించే చూస్తున్నటువంటి పరిస్థితి ఈ మధ్య. అయితే ఇక్కడ సికింద్రాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి, ఇక్కడ పద్మారావు గౌడ్, బీఆర్ఎస్ నుంచి దానం నాయందర్, కాంగ్రెస్ నుంచి అంటే మహిళలు యూత్, ఎందుకంటే ఎక్కువ శాతంగా మహిళలు కూడా బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఎవరు గెలిస్తే ఎవరి సైడ్ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా బీజేపీనే సార్. ఎందుకంటే ఇప్పుడు మనకు బీజేపీ వల్ల చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి, ప్రజలు అసలు గమనించట్లేదు. కానీ కేంద్రం లేనిదే అసలు పార్లమెంటు ఇక్కడ ఏం చేయలేదు కదండి. మనకు అసలు కేంద్రం ఇంపార్టెంట్ కాబట్టి కేంద్రం నుంచే మనకు అన్ని ఫెసిలిటీస్ వచ్చినా కొంతమంది ప్రజలకు అసలు తెలియట్లేదు దీని గురించి. సో దాని గురించి అంటే ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే ఇక్కడ కిషన్ రెడ్డిది మాత్రమే ఉంటుంది సిటీలో. నెక్స్ట్ వచ్చి అంటే మనకు మోడీ ఇంపార్టెంట్ అండి. మోడీ వల్ల చాలా, ఎందుకనంటే ఆయన అంత ఏజ్ ఉండి కూడా ఇన్ని రోజులు డబుల్ పిఎం పోస్ట్లో ఉండి కూడా ఆయన ఎంత ప్రాఫిట్ చేశారంటే వేరే కంట్రీస్తోని కూడా ఇంతవరకు అంత కోఆపరేటివ్గా ఎవ్రీ కంట్రీస్ కాలేదు సార్. ఇన్నేళ్ల నుంచి కూడా ఆయన మెయింటెనెన్స్ చేసుకొస్తున్నాడు. ఎన్నో కంట్రీస్ మనకు ఫ్రెండ్స్గా అయ్యి తర్వాత ఏమైందంటే వాళ్ళకు ఇప్పుడు మనకి ఏమైనా కానీ మన నుంచి ఎంత హెల్ప్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా అంత సపోర్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు. కాబట్టి బీజేపీ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రజలందరూ కూడా బీజేపీకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీని మేము మూడగొట్టబోతా ఉన్నామని ఈ కూటమి మమతా బెనర్జీ కావచ్చు, డిఎంకే స్టాలిన్ కావచ్చు, ఇక్కడ రాహుల్ గాంధీ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళందరూ మేము నరేంద్ర మోడీని మూడగొట్టబోతామని అంటున్నారు. నరేంద్ర మోడీ మరోసారి మోడీ హవా కాకుండా మొక్క హవా లేదు ఏం లేదు మేము కాంగ్రెస్ రాబోతా ఉన్నాం. 10 సంవత్సరాల ముందు ఎలా ఉండే మేడం పరిపాలన, ఇప్పుడు 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే చాలా బెటర్ సార్. ఎందుకంటే లేడీస్ అందరు బయటికి వస్తున్నారు కాబట్టి అసలు మోడీ తెచ్చింది ఏంటంటే బేటీ బచావ్ బేటీ పడావ్ అది తెచ్చారు కదా, దాని వలన కూడా ఇంకా చాలామందికి చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే ఒక చైల్డ్ ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి ఎంత సపోర్ట్ కావాలి అనేది మోడీ మాత్రమే చేశారు, ఇంకెవ్వరు చెయ్యలేదు. ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచే లేడీస్కి ఫుల్ సపోర్ట్ వచ్చిందండి. మరోసారి మోడీ అయ్యే అవకాశం ఉంటుందా మేడం సెంట్రల్లో ప్రధానిగా? కంపల్సరీ సార్, కంపల్సరీ ఉంటుంది. కానీ మేమంతా మోడీకే సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం.
నమస్కార్. పూర్తి ఏ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ హైదరాబాద్ ఆర్ భారత్ కా పొలిటికల్ హీట్ చల్ రా హై సికింద్రాబాద్ పార్లమెంట్ మే కిషన్ రెడ్డి ఆర్ భారతీయ జనతా పార్టీ కా అభ్యర్థి హై పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ కా అభ్యర్థి హై కాంగ్రెస్ దానం నాగేందర్ హై పూర్తి ఏ ఆప్కే మహిళా లోక్ నైతో యూత్ ఏ సికింద్రాబాద్ పార్లమెంట్ కా సెగ్మెంట్ మే కౌన్ జీతేగా ఆర్ కిస్కే సాత్ పబ్లిక్ రహేగా మేడం? ఐ ప్రిఫర్డ్ బీజేపీ అండ్ బీజేపీ ఇస్ హీ ఓన్లీ విన్ దట్స్ ఇట్. సెంట్రల్ మే ఏ ఇదర్ పబ్లిక్ తో బీజేపీ బోల్ రహే సెంట్రల్ మే రాహుల్ గాంధీ మమతా బెనర్జీ కేజ్రీవాల్ ఏ సోబ్ మిల్కే నరేంద్ర మోడీకి హటాయింగే నరేంద్ర మోడీ హటాయాగా నయా ఆయాగా బోల్కే బోల్ రహే హో సక్తా మేడం నరేంద్ర మోడీ తీసరీ బార్ ప్రధాని హో సక్తా నై తో రాహుల్ గాంధీ కా వర్డ్స్ చలేగా? నో, నరేంద్ర మోదీ హీ బనేంగే అండ్ లైక్ హీ ఓన్లీ విన్స్ బికాస్ హీ ఓన్లీ వర్క్స్ లైక్ హీ ఓన్లీ విన్స్ ద హార్ట్ ఆఫ్ ద పీపుల్. సో మే ప్రిఫర్ కరుంగి నరేంద్ర మోదీ. క్యూ మేడం, 10 సాల్కే పహలే 2014కే పహలే కాంగ్రెస్ కా పాలన కైసా తా ఔర్ 2014కే బాద్ పాలన కైసా మేడం? సర్, కాంగ్రెస్ ఐ డోంట్ థింక్ సో కాంగ్రెస్ క్యూకి కాంగ్రెస్ కా ట్రస్ట్ వది నహీ హై పీపుల్ మే మోస్ట్ ఆఫ్ ఆల్. సో ఓన్లీ ద బీజేపీ జో ట్రస్ట్ వది అప్నే ఎజెండేస్ రఖతే హై బిల్స్ జో భీ ఉన్కే లియే హోతా హై జైసే ఉన్హోనే గర్ల్స్ కే లియే ఇత్నా వర్క్అవుట్ కియా హై ఔర్ లైక్ వెరీ లేడీస్ కే లియే ఇత్నే సారే సోర్సెస్ ఛోడే హై సో లైక్ దే వర్క్అవుట్. మేడం, ఆప్ కాన్ సే హై మేడం ప్రాపర్? మే ఐ బోర్న్ హియర్ బ్రాట్ అప్ ఇన్ ఢిల్లీ సో ఐ ప్రిఫర్ హియర్ బీజేపీ. మేడం, ఆప్కే దాదా లోక్ నానీ లోక్ బోల్తే తే ఆర్ అయోధ్య రామ మందిర్ కే బారే మే బోల్తే తే మేడం, కభీ భీ ఉన్ లోగా సోచే తే ఆప్ భీ సోచే తే ఛోటా బచ్చా తో అయోధ్య రామ మందిర్ బోల్కే బన్తా బోల్కే కభీ భీ సోచే మేడం? హా, క్యూకి అభీ యే స్ట్రగల్ తో కాఫీ సాలో సే హో రా థా తో లైక్ నరేంద్ర మోదీ నే ఏసే సక్సెస్ కియా హై సో లైక్ థాంక్ యూ. మేడం, మే సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మే దేశ్ కా ఎలక్షన్ హో రా హై, భారతీయ జనతా పార్టీ నే కిషన్ రెడ్డి కు అభ్యర్థి కరా హై, బీఆర్ఎస్ పార్టీ నే పద్మారావు గౌడ్ కు, దానం నాగేందర్ కు, కాంగ్రెస్ పార్టీ కౌన్ జీతనా చాతే మేడం? ఒక ఆప్కే సమ్మాన్ నే తో పరివార్ కిస్కే పీచే హై మేడం? వో కిషన్ రెడ్డి సర్ హీ శాయద్ మనకు లగ్తా హై. ఔర్ సెంటర్ మే బోలియే తో నరేంద్ర మోదీ జీ నే బహుత్ సారే యోజనాయే లాయే హై, గర్ల్స్ కే లియే సుకన్యా సమృద్ధి యోజనా లాయే హై. తో ఆల్రెడీ మేరకు దో బేటా హై, మే ఉస్ సమృద్ధి యోజనా కా బెనిఫిట్ లే రహీ హూ. తో అబ్కీ బార్ మోదీ సర్కార్ ఠీక్ హై, బేటీ బచావో బేటీ పఢావో వో భీ లాయే రే, వో గవర్నమెంట్ స్కూల్స్ జ్యాదా అచ్చే అబ్ ఎడ్యుకేషన్ దే రే ఉస్మే అచ్చా. తో నరేంద్ర మోదీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇన్ పాలిటిక్స్. థ్యాంక్ యూ. ఇక్కడ మనతో పాటు పూర్తిగా హుషీరాబాద్ సంబంధించినటువంటి అన్న కూడా ఉన్నాడు. అన్న, ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి, ఇక్కడ పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నుండి, ఇక్కడ కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ఉన్నారు. అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అన్న? మనకు బీజేపీ గెలవాలి. సెంట్రల్లో ఎప్పుడు గెలిచినా అంత ఆనందమే ఉంది. కాంగ్రెస్ వచ్చి ఏం ఆనందం లేదు, వచ్చిండి ఏం చేసింది లేదు, బేకార్గా గెలిపించారు కాంగ్రెస్ని. మూడు వస్తేనే సరిగా అవుతుంది. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది అన్న? సపోర్ట్ చేస్తారు, కంపల్సరీ గెలుస్తారు. కాంగ్రెస్ని ఓడగొడతాడు అతను, ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టపడ్డాడు. అట్లానే ఆయనకే ఓట్లు వేయాలని చెప్పి ఆలోచిస్తున్నాము. నరేంద్ర మోడీని సెంట్రల్లో ఓడగొడతాము అని 5-6 మంది 10 మంది కలిసి ఓడగొడతాము అన్నట్టు అది కానిపోయినది. అతను చేసిన మంచి పనులకు కానిపోయినది అది. అది ఎవరు వచ్చినా అతన్ని డామినేట్ చేయలేరు, ఇదైతే గ్యారంటీ. అంటే ఇప్పుడు మరి 2014 కంటే ముందు భారతదేశం ఎట్లుండే, 2014 తర్వాత ఎట్లుండే? మూడు వచ్చినాక జర బెనిఫిటే ఉన్నది, ఎందుకంటే గరీబులకు అన్ని సేవలు అన్నీ చేస్తున్నాడు కాబట్టి మంచిగా ఉన్నది. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే? కాంగ్రెస్ ఉన్నప్పుడు ఊకే బాంబులు వేలుడు, అంత పోలీసు వాళ్ళు, అంత రౌడీ షీటర్లు. ఇప్పుడు వచ్చి ఏం లాభం ఉన్నది కాంగ్రెస్? అసలు ఆయన గెలిచినాడు కూడా కనబడతలేడు, రోజు టీవీకి కూడా కనబడతలేడు. గెలిచి ఏం లాభం చెప్పు. ఇప్పుడు మీకు 6,016 ఇస్తా అన్నారు, ముసలులకు 4,016 అన్నట్టు రాలేదు. అదే కేసీఆర్ ఓడిపోయేటప్పుడు 4,000 చేసిపోయినా అదే 4,000 వస్తుంది. కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేదు, పెంచింది లేదు, పీకింది లేదు. బెస్ట్ అడిగితే ఏమంటారు? ఎవరు అడిగితే ఎవడు ఏం సపోర్ట్ చేయాలి? ఎవరిని అడగాలి పోయి ఎవరిని ఓన్ దగ్గర పోవాలి? ఎవరు ఏం చెప్పరు, బెస్ట్. మరోసారి నరేంద్ర మోడీ గెలిచే అవకాశం ఉంటుంది అన్న సెంట్రల్లో? ఉంటుంది, ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే అతను మంచితనమే ఆయనని కాపాడుతుంది. అమ్మాయి ఏంది ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 120 రోజుల పాటు? అంతా మంచిగానే ఉంది అమ్మగారు, ఇంకా ఏం తెలియదు. కానీ
ఇక నల్లబిల్లు మాపానారు 20,000 25,000 వస్తున్నాయి. అప్పుడే ఇన్ని అంటే కట్టుకుంటుంటాం, లేని వాళ్ళు మెడికల్ కట్టుకుంటాం. ఇప్పుడు 25,000 అంటే ఎడికెళ్ళి చేస్తాం మేము, ఆయన ఇంటి కాపు కొడుకు పెద్ద మనిషి ఎడికెళ్ళి తెచ్చి కడతాం, కిరాయిలా రావా ఎడికెళ్ళి కడతాం. మరి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, కాంగ్రెస్కి ఓటేస్తావా బీజేపీకి ఓటేస్తావా బీఆర్ఎస్కి వేస్తావా, ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తారు అంతే. మరి ఇప్పుడు అన్ని మాపానాడు, అన్ని అయినప్పుడు పప్పులు పీరమైన 50 రూపాయలకు 1/4 కిలో కందిపప్పు అన్నీ పీరమైపోయినాయి, ఏం బతుకుతారు ఎట్లా బతుకుతారు దాదా. ఇగో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఓట్ల పండుగ వస్తుంది మళ్ళా. ఇక్కడనేమో కిషన్ రెడ్డి వీతోలు అందరూ వస్తారు, కిషన్ రెడ్డి, పద్మారావు గౌడ్, దానం నాగేందర్, బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి ఎవరు గెలిచాయి నీకు ఎవరు తెలుసు, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? నాకు అవకాశం అంటే చూడు, ఇప్పుడు కిషన్ ఇప్పుడు ఈయన ఉన్నారు కదా, ఇప్పుడు అసలు మినిస్టర్ కిషన్ రెడ్డి మన ఏం మినిస్టర్ ఆయన కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి వస్తే వాళ్ళ పరంగానే రావాలి, ఇంకా వేరే పరంగా ఇది నమ్మకం పెరిగినట్టు. ఇక మోక ఎట్లా ఉండవు, మోక ఎట్లా ఉంటుంది చెప్పలేదు పరిస్థితురా. ఈ నరేంద్ర మోడీ కానీ నరేంద్ర మోడీ వచ్చేది నా ఏమో ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడికే వేస్తట్టు ఇప్పుడు దేశంలో మరి నరేంద్ర మోడీ గెలుస్తారానే ఏ గ్యారంటీ ఏమీ లేదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను ఆయనే వస్తాడు అని అక్కడికి ఏమై ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ కోట ఏంటంటే రేవంత్ రెడ్డి, అది రేపు ఓట్లది గ్యారంటీ నమ్మకం లేదు, ఇదే వస్తుంది అదే పోతుంది అనేది లేదు. మనము అన్నం తిని బుక్క నోట్లో పెట్టుకున్నదాకా నమ్మకం లేదు, నమ్మకం ఏమో అంత కిషన్ ఆయనే చేసిండు ఆయనే వస్తాడు అంటే ఆఖరి తీసి పారేసారు చెప్పలే. మరి ప్రజలు ఏమనుకుంటారు చెప్పలేము మనం. అబ్బో డేంజర్ పర్సన్ నువ్వు నువ్వు నైనా ఏమైనా కానీ ప్రజలు అనేది డేంజర్ అయిపోయింది ఇప్పుడు. ఈ నమ్మకం గ్యారంటీ ఏమీ లేదు. అది దీంట్లో తెలుగు కళ్ళు ఎవరు ప్రజలకు, తెలుగు కళ్ళు రాజకీయ నాయకులు తెలుగు కళ్ళు ప్రజలే ఉన్నట్టుంది, ప్రజలే ఉన్నారు. ఎందుకంటే ఒక్కడికి ఇస్తే ప్రపంచం ఏమో అనుకొని వీడికి ఆడికి ఆడికి వీడికి జబ్బు వీడు ఆట వీడు మన జూదం లెక్క ఏ అంత. నువ్వు నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎట్లుండే రాజకీయం? కాంగ్రెస్ మన నేను చచ్చిపోయిన సరే నేను ఒంటే కాంగ్రెస్కి వేసిన అబద్ధం కాదు. వయసులో రాజకీయాలు ఎట్లుంటుండే అప్పుడు ఇట్లాంటిది బర్బాతర రాజకీయం ఇది, ఆ రాజకీయం మీరు బర్బాతర. కానీ అప్పుడు ఒక సర్పంచ్ వచ్చిందంటే వాళ్ళని నచ్చిందంటే గర్జన్ అనుకుదుడు ఇట్లా ఎట్లా పట్టేలా అంటే ఇట్లా అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు చెప్తేనే మనం ఇంటైనాం, అదే ఆలోచన చేయగా. రైట్, థ్యాంక్ యూ బాబాయ్. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ ఇంకా ఓట్ల పండుగ అనుకో, ఇక పైసల పండుగ ఓట్ల పండుగ అనుకో. అయితే ఇప్పుడు బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఇప్పుడు మీ మంత్రిగా ఎంపీగా ఉన్నాడు ఆయన, తర్వాత ఇక్కడ కాంగ్రెస్ నుంచి దానం నాయందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్లోకి పోయాడు, మన బీఆర్ఎస్లో పద్మారావు గౌడ్ ఉన్నాడు. అంటే ఎట్లా చూడవచ్చు దేశ రాజకీయాలు మీరు, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయ ప్రధానమంత్రిని చూసారు, రాజకీయ ముఖ్యమంత్రులను చూసారు, అది ఎట్లా చూడవచ్చు అండి? అయ్యో ఏదోళ్ళైనా వస్తే మళ్ళీ మంచిగా చేసిన వాళ్ళని చూస్తాము, మంచిగా చేయని ఎవడో చూడడు కదా. మనకు ఏమైనా సాగులు చేస్తేనే ఆయనకు చూస్తాము అంతే, ఇంకోటి ఏముండదు. ఇక మళ్ళీ మంచిగా చూస్తేనే మనకు మనం ఇంకోటి దోలుకొచ్చి మనకి మంచిగా చేసిస్తాం, అట్లా ఏదైనా అంతే. మరి అంటే మనకేం సాగులు ఏం చేస్తాం బిడ్డ చెప్పు, అదొకటి అయితే ఏం చేయలేము. వాళ్ళు చేసినా కొంతవరకు మనం ఉంటే చేయొచ్చు, మనకు కొంచెం అన్న ఏమన్నా ఉంటే చేయొచ్చు కదా, మనకేం లేకపోతే ఏం చేస్తాం అది అట్లా. అంటే ఓటు అయితే వేయాలి కానీ ఓటు ఎట్లకే వేస్తాం, ఓటు తప్పనిసరి వేస్తాము, వాడు ఇచ్చినా వేస్తాం ఇవ్వకుండా వేస్తాం అది తప్పదు కదా, అది మనం ఓటుప్పుడు అయితే ఓడగొట్టుకోము కదా, అది తప్పకుండా వేస్తాం అది తప్పది. అయితే ఇప్పుడు దేశంలోనేమో నరేంద్ర మోడీ ఓడగొడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు 10 మంది కూటమి కలిసి చెప్తా ఉన్నారు. ఇక భగవంతు ఇగో ఆయన నసీవ సక్కగా ఉంటే ఏ 10 మంది వచ్చినా ఎవడేం చేయడు, ఎక్కడ పడేది అక్కడనే చేస్తారు, మన చేతులు ఏం లేదు,
అయిపోయినాక తెలుస్తుంది. అంటే ఇప్పుడు 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రధాని ఉండే, అదే అదే తర్వాత 10 సంవత్సరాలు అప్పుడు వేరే ఉండేది, ఇప్పుడు అలాగ అన్ని అయితా ఉన్నాయి, అంత చిత్రకథలు అవుతున్నాయి. అట్లా అప్పుడు ఒక్క తిరుగు ఉండే, ఒక్క తిరుగుగా నడిచింది అట్లా, అప్పుడు మంచిగానే ఉండే ఒక్క తిరుగు. అమ్మా నమస్తే. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఇంకా మీ ఇంట్లో చుట్టూ తిరుగుతారు ఇక అమ్మా ఓటేరి అని. ఏ ఓటేయమంటే ఎవరికే, కిషన్ రెడ్డి ఏమో ఇప్పుడు ఆల్రెడీ మీ ఎంపీగా ఉన్నాడు, ఆయన మంత్రిగా ఉన్నాడు, మీకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తి ఉంటాడు. పద్మారావు గారు కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తి. ఇక్కడ దానం నాయందర్ మీకు తెలిసిన, అంటే ఎవరు గెలిచే, ఏ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ ఈ మూడిట్లో ఎది గెలిచే అవకాశం ఉందమ్మా నీకు, మీకు తెలిసినంత వరకు? ఇప్పుడు ఎవరు ఏది వచ్చేది, ఎవరికి ఓట్లు ఎక్కువ పడితే వాడే గెలుస్తాడు అంతే కదా. మరి మా ఎవరు గెలిచినా మా పిల్లలకు జాబులు గీబులు చదువుకొని ఇంట్లోనే ఉంటారు, మరి ఏమైనా జాబులు వస్తున్నాయా, చిన్నదో పెద్దదో జాబు చూపించాలి కదా. ఏం జాబులు లేదు ఎట్లా పోతారు పిల్లలు చెప్పు. వాళ్ళేమో రాజకీయం వేలుకుంటా మంచిగా ఓట్లు వేయించుకుంటా వాళ్ళు మంచిగా పెద్ద ఎత్తున పోతుండ్రు. మరి ఉన్నోళ్ళు ఏం కావాలి, ఉన్నోళ్ళు కూడా బాగుపడాలి కదా. చిన్నోడు పెద్దోడు అందరూ బాగుపడితేనే నువ్వు మంచిగా ఉంటావు. మరి నువ్వే బాగుపడి ఇంకోడు ఏమైనా కానీ అంటే ఎట్లా చెప్పు. వాళ్ళకు కూడా ఏమైనా చిన్నదో పొన్నదో డ్యూటీ చూపించాలి కదా. ఎవరిని బతుకు వాడు బతుకురు, నేనైతే బతుతా అన్నట్టు బతుకుండ్రు. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి 120 రోజులు అయింది, కరెంటు బిల్లు మాఫీ అన్నారు, 500 సిలిండర్ అన్నారు. మాపలేదు కరెంటు బిల్లు, మాపలేదు సిలిండర్, మాపలేదు. అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్క దానికి బియ్యం కూడా 80 రూపాయలు అయింది. పప్పులు పిరమైన, ఉప్పులు పిరమైన, అన్ని ప్రతి ఒక్క వస్తువ పిరమైంది. కష్టాలేమో లేవు, సరుకులేమో రేట్లు పెరిగి, మరి ఎట్లా పడతారు? ఇప్పుడు మరి 120 రోజుల కాంగ్రెస్ పార్టీ మీకు అంటే నచ్చిందా? అదే ఎట్లుంది ప్రభుత్వం ఏంది మీకు? ఇప్పుడు 2500 ఆడవాళ్ళకి ఇస్తాన్నారు పింఛన్లు, ఏది రాలే నాకు, అసలే పింఛన్ లేదు. ఇంకా ఆ పింఛన్ పోతున్నావు, ఈ పింఛనే లేదు, ఇంకా మా ఆయనకు లేదు నాకు లేదు. మేము ఏ కాలం పని చేయక ఇంటికాడనే ఉంటాము. మరి మాకు ఇస్తున్నావు పింఛన్, అందరికీ 2000 3000 ఇస్తే మాకు ఏ కాలం కూడా ఇస్తలేదు. 2500 మరి ఆడవాళ్ళకి ఇస్తాను, అది కూడా రాలే. అడగలే ఎవరిని, లీడర్లు ఉంటారు కదా గల్లీలో, లీడర్లు ఉంటారు కాంగ్రెస్ లీడర్లు అన్నాడు. ఏ లీడర్ ఉన్నా వాడు ఏం తుడుచుకుంటూ పోతాడు, ఎవడేం చేయడు. పైవాడు ఏంది, ఈరేం చేస్తాడు? పైవాడు ఉంటేనే వాడు అందరిని ఇన్క్వైరీ చేసి చేస్తే అవుతుంది. ఇక ఈ నడిమధ్యలో ఉన్నాడు, ఆ ఇచ్చినానికి మిగతాడు కూర్చుంటాడు. సికింద్రాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అవర్ దేశిక రాజకీయ పూరా దగ్గరే ఉన్నా సార్ పూర్తి. ఏ సికింద్రాబాద్ పార్లమెంట్ మే భారతీయ జనతా పార్టీ సే కిషన్ రెడ్డి సార్ హే, ఆర్ బీఆర్ఎస్ పార్టీ సే పద్మారావు గౌడ్ సార్ హే, ఆర్ కాంగ్రెస్ పార్టీ సే దానం నాగేంద్ర. ఇస్మే పూరా అప్ నార్త్ ఇండియన్ లోక్ ఉన్నాయితో, ఏ సౌత్ ఇండియన్ లోక్ పూరా దేశ్ కిస్కు దగ్గరే సార్? మే ఆలోక్ కుమార్ ఝా హూ, బీహారీ వెల్ఫేర్ అసోసియేషన్ కా అధ్యక్ష హూ. హమ్ ఉత్తర భారతీయ యహా సికింద్రాబాద్ మే కాఫీ మాత్రా మే హమ్ లోగ్ ఉత్తర భారతీయ యహా పర్ హై, ఆర్ హమ్ లోగ్ సభీ బీజేపీ కే పక్ష మే వోట్ కర్తే హై. ఆర్ ఖాస్ కర్కే కిషన్ రెడ్డి జో హై వో హమ్ లోగో కే లియే ఇత్నా సంజమ్, ఇత్నా సీధా ఆర్ ఇత్నా అచ్చా ఆద్మీ హై కి కోయి భీ ప్రాబ్లమ్ లేకే అగర్ హమ్ లోగ్ ఉన్కే పాస్ జాతే హై తో కిషన్ రెడ్డి ఉస్కో సున్తే హై ఆర్ ఉస్ ఉస్కా వో కార్జ్ కర్కే దేతే హై. ఇస్లియే హమ్ లోగ్ కిషన్ రెడ్డి కో హమ్ లోగ్ వోట్ దేంగే ఆర్ కిషన్ రెడ్డి హీ జీతేంగే సికింద్రాబాద్ పార్లమెంట్. కాంగ్రెస్ వాళ్ళే బోల్ రే కి సెంట్రల్ మే నరేంద్ర మోడీ కైసా భీ న్యాయ గా తెలంగాణ మే తో 17 మే 16 एक तो MIM को छोड़ देंगे, 16 जीत जाएंगे, डबल डिजिट के बोल के बोल रहे हैं, क्या क्या हो सकता है वो? कांग्रेस का हालत ये है, मैं जो बोलूँगा उससे आपको समझ में आ जाएगा. आपके जैसा ही पत्रकार पूछा कि मोदी जी में और राहुल गांधी में क्या फ़र्क है, तो उसने जवाब दिया कि राहुल गांधी और मोदी जी में यही फ़र्क है कि मोदी जी का भाषण सुनने से हम लोग बीजेपी को वोट देने के लिए प्रेरित होते हैं और राहुल गांधी का भाषण सुनने से हम लोग బీజేపీ వోట్ దేనికి బాధ్య హోతే తో ఆప్ సమజ్ జాయే క్యా హాలత్ హై. కూటమి మే ఏ మమతా బెనర్జీ, కేజ్రీవాల్, శరద్ పవార్ ఆర్ రాహుల్ గాంధీనే సో బోల్ రే, నరేంద్ర మోడీ కా హవా చలేగే, నరేంద్ర మోడీ ఆర్ ఏక్ బార్ జీతే తో ఏ బాత్ కోన్ బోలే తో ఏసీసీ అధ్యక్ష హైనా మల్లికార్జున ఖర్గే బోల్ రే సనాతన్ ధర్మ్ ఫిర్ పాల్ కరేగా నై తో ఇస్లియే కాంగ్రెస్ కో ఓట్ దేనా చాయే, సోబ్ అచ్చా రైనా బోల్తో కాంగ్రెస్ జీతనా బోల్కే బోల్ రే, నరేంద్ర మోడీ సెంట్రల్ మే హార్ జాయేగా సార్? ऐसा कभी हो नहीं सकता है. वो लोग दिन में सपना देख रहे हैं, दिन में सपना देखने से कुछ होता नहीं. उनके पास कोई भी ये
उपाय नहीं है कि वो लोग मोदी जी को हरा सकते हैं। मोदी जी ऑलरेडी विनिंग कैंडिडेट हैं और इस बार मोदी जी 400 पार होंगे, ये 100% श्योर है। थैंक यू सर। थैंक यू सर। सिकंदराबाद पार्लियामेंट में पूरा किशन रेड्डी सर ने बीजेपी से, पद्मराव गौड सर ने बीआरएस से, और दानम नायंदर सर ने बीआरएस एमएलए बन के कांग्रेस में चले गए सो कैंडिडेट, एमपी को दिया सो। फिर ये सिकंदराबाद पार्लियामेंट में और नॉर्थ इंडियंस बोलो, साउथ इंडियन बोलो, ये पूरा किसके साथ है रहेगा सर? सर यहाँ पे नॉर्थ इंडियंस सारे किशन रेड्डी जी के साथ में ही हैं, बीजेपी के साथ में ही हैं जी। क्यों सर? बीजेपी के साथ में इसलिए हैं क्योंकि राम मंदिर बना है, सब लोग बहुत उत्साहित हैं उसको लेकर के। साथ में यहाँ पे जो इससे पहले टीआरएस गवर्नमेंट थी, उसका बीआरएस गवर्नमेंट जो बाद में बन गई, उसका उतना अच्छा रिस्पांस नहीं था। सब वो टेलीफोन टैपिंग और पता नहीं क्या क्या, उसके पूरे अभी भ्रष्टाचार पर भ्रष्टाचार निकल रहे हैं, इस वजह से सब लोग जो है वो बीजेपी के साथ। नहीं, ये 2024 इलेक्शन, लोकसभा इलेक्शन में कूटमी, कौन सा इंडिया कूटमी बोल के कांग्रेस वाले ने ले आया सो कूटमी से प्रधानी बनेगा बोल के, मोदी को हराएंगे बोल के बोल रहे हैं, क्या उसमें उसके क्या बात बोलते हैं सर? वो जो आपका इंडिया गठबंधन जो है, इंडिया गठबंधन, वो तो मतलब एक तरफ से ख़त्म ही है समझ लीजिए। केजरीवाल जी जेल चले गए, वो ममता जी बोल रही हैं हम बनेंगे प्रधानमंत्री, राहुल जी ऑलरेडी बैठे हुए हैं रेडी प्रधानमंत्री बनने के लिए, तो उनका तो हिसाब किताब बराबर है नहीं, और मेरे ख्याल से सब मिला करके भी 200 सीट नहीं लेके आ पाएंगे। तो पूरा देश में और एक बार नरेंद्र मोदी क्यों चाहिए प्रधानी के? सर नरेंद्र मोदी जी ने जो ये पिछले दस सालों में काम किया है, वो कांग्रेस करीब पिछले 70 सालों में भी नहीं कर पाई थी काम, तो वो हिसाब से देखते हुए लोगों में बहुत जागरूकता फैल गई है और लोग बहुत उत्साहित हैं कि किसी भी तरह इस बार फिर मोदी जी सत्ता में आए। थैंक यू सर। भैया पूरा देश में राजकीय कैसा चल रहा है, आप पत्रिका में देख रहे हो, टीवी में देख रहे हो, और सिकंदराबाद सेगमेंट को आया तो किशन रेड्डी सर ने है और बीजेपी से पद्मराव गौड़ सर ने, सिटिंग एमएलए सिकंदराबाद का और उन्हें बीआरएस एमपी कैंडिडेट है, और कांग्रेस से बीआरएस से कौन जीत के और कांग्रेस में चले गए सो कैंडिडेट नागेंद्र है, किसको चूज करना चाहते सर आप? हम तो लोग उत्तर भारत से हैं, यहाँ पे 20 साल से रह रहे हैं, मैं तो बीजेपी का सपोर्टर हूँ, हमारे नरेंद्र मोदी जी पीएम हैं, उनके सपोर्ट में अच्छा काम 10 साल से हो रहा है, 370 हटा दिए, राम मंदिर बन गया, बहुत सारे ऐसा काम किए हैं, रोड जाइए जिधर भी हाईवे पे रोड एक से एक रोड बन गया। मैं तो किशन रेड्डी साहब को सिकंदराबाद से वोट दूंगा, उनको वोट दिए तो हमारे मोदी साहब को 400 के ऊपर आता सीट, और राहुल अच्छा काम कर सकते हैं। राहुल गांधी ने वो पूरे से बात क्या बोल रहे, बोले तो नहीं जीतेगा, कई को सनातन पालेगा, कई को ये इन लोगों को सनातन शक्ति क्या है बोल के डेली एक एक बात बोल रहे हैं, इसके ऊपर राहुल गांधी ने हम लोगों का कूटमी से, इंडी कूटमी से प्रधानी बनेगा बोल के विश्वास कर रहे हैं, क्या उसको होएगा? राहुल गांधी के साथ में है उसमें 50% आदमी तो बिल में है, कुछ आदमी जेल में है, और राहुल जी कुछ भी देश के लिए नहीं कर सकते, जब तक रहेंगे कांग्रेस को बर्बाद करके ही राहुल गांधी उधर से हटेंगे, राहुल गांधी उधर से हटेंगे कांग्रेस सही रास्ता से चलेगा। अब कांग्रेस की गवर्नमेंट भी देखे, कांग्रेस की प्रधानी भी देखे होंगे, कैसे 2014 के सामने कैसे थे राज, और 2014 के बाद कैसे थे राज? कांग्रेस के टाइम में प्रधानमंत्री पीएम कोई था, चलाता कोई देश और था, उससे बहुत बेहतर चल रहा है, 10 ईयर्स में बहुत अच्छा काम किए मोदी जी, इस बार 400 से ऊपर ले जाने का है। हम लोग बीजेपी सपोर्टर हैं, हम अपना कंस्टिट्यूएंसी एरिया से किशन रेड्डी साहब को जिताएंगे। भैया सिकंदराबाद पार्लियामेंट में एमपी कैंडिडेट बीजेपी से किशन रेड्डी सर है, बीआरएस पार्टी से पद्मराव गौड़ सर है, और दानम नागेंद्र ने कांग्रेस से है, किसको वोट देना चाह रहे हो और कई कुछ देना चाह रहे हो? अभी लोगों का झुकाव जो है बीजेपी की तरफ है, और आशा करते हैं कि कुछ अच्छा काम करें, ये नहीं कि केवल जय श्री राम के चक्कर में रहें, और भी अच्छा काम करें तो बीजेपी का ग्राफ अच्छा रहता। फिर 2024 लोकसभा में नरेंद्र मोदी ने फिर एक बार प्रधानी नहीं बनने दे तुम बोल के कूटमी बोल रहे हैं, इसमें कौन बनेगा? हो सकता है कांग्रेस हिंदी कूटमी से प्रधानी बने का? अभी तो ये तो जनता के ऊपर है, जिसका काम अच्छा दिखेगा लोग उसको सपोर्ट करेगा। हम लोग चूँकि उत्तर भारतीय के लिए किशन रेड्डी जी आसान है, मिलने में कोई दिक्कत नहीं होती है, तो हम लोग उनको सपोर्ट करते हैं। सर सिकंदराबाद पार्लियामेंट में किशन रेड्डी सर ने और बीजेपी से है, पद्मराव गौड़ सर ने बीआरएस पार्टी से, और कांग्रेस पार्टी से दानम नागेंद्र है,
इसमें किसको वोट देना चाहते हो और कई कुछ देना चाहते हो? देखिए, भारत ने कांग्रेस का भी सरकार को देखा है 70 साल से, और 2014 से पहले मानिए, 2014 के बाद भारतीय जनता पार्टी का सरकार भारत में देखा है। बदलाव हमको बोलने से नहीं है, जनता के समझ में है, रोड देखने से है, पावर देखने से है, हर कुछ है। रह गया ये कंस्टिट्यूएंसी का सिकंदराबाद, तो यहाँ पे आप देख रहे हैं कि कोई कांग्रेस बीआरएस में जाके, बीआरएस से कांग्रेस में जाके, लेकिन ये किशन रेड्डी साहब जो है, इनको जब से हमने हैदराबाद में आया 2004 से जानता हूँ, पूरा रोड पे जो है हम लोग इनके साथ रोड से कचरा उठाए हुए हैं अंबरपेट में, है ना, वो टाइम भी आदमी यहाँ का पब्लिक देखा है। इसीलिए अब की बार 400 पार कोई नहीं रोक सकता है। यहाँ तो चुनाव के बाद आप देखोगे लीडर को जो EVM हैक हो गया, तो ये हो गया, ये हो गया, बोलता रोएगा आपको, आप तो हमसे ज़्यादा समझते हैं, आप मीडिया वाले हैं, ऐसा। EVM हैक करके नरेंद्र मोदी ने 2 बार जीता है और एक बार नहीं जीतने का चांस नहीं देते बोल के राहुल गांधी ने, ममता बनर्जी पूरा 10 बार अब गया जने बोल के बोल रहे हैं। अब क्या होता है कि ममता बनर्जी दीदी हैं बंगाल की, वहाँ जीत जाती हैं तो EVM बराबर रहता है, हमारे राहुल गांधी जी हैं तेलंगाना जीत जाते हैं तो यहाँ पे EVM हैक नहीं होता है, जहाँ हार जाते हैं तो हैक हो जाता है। तो आज जनता समझ चुकी है, सब जानती है ना। इसीलिए मैं फिर से बोल रहा हूँ कि 2014 के बाद मोदी जी के नेतृत्व में जो हमारा भारत जा रहा, वो हर एक पब्लिक को दिख रहा, मेरे को बोलने की ज़रूरत नहीं है। हम लोग तो हैं ही सपोर्टर, और यहाँ का जनता 10 सीट जीत के भारतीय जनता पार्टी आ रही है, मैं लोकल जनता की बात करता हूँ। और किशन रेड्डी सर ने किसको भी नहीं मिलते, अब किशन रेड्डी सर को सपोर्ट वोट देता हूँ बोल के बोल रहा पूछ रहा हूँ मैं, किशन किससे भी नहीं मिलता है, टाइम नहीं देता है बोल के विमर्श भी कर रहे हैं दूसरा पार्टी लोग, केंद्र मंत्री रहे के भी कुछ काम नहीं करे बोल के, कहीं को फिर देना चाह रहे हो, वैसा रहता है किशन रेड्डी सर ने? ऐसा तो कभी भी फील ही नहीं हुआ, वो एक ऐसा कार्यकर्ता है जब उनसे मिलना चाहे मिल ले सकते। मैंने तो बोला कि 2004 में हमने उनके साथ कचरा उठाए, सो हैं वो अपने हाथ से रोड पे कचरा उठाए हैं, अमरपेट की बात है, आप पलट के देख लो, वहाँ भी मीडिया वाले होंगे जब थे ही ऐसा, तो ये सब कहने सुनने की बात है। अभी ये तीनों कैंडिडेट में ये टॉप 1 में है, इसमें कोई दो राय नहीं है, यहाँ का पब्लिक भी समझती है हमसे ज़्यादा। थैंक यू सर। सिकंदराबाद पार्लियामेंट में किशन रेड्डी सर ने BJP से है, पद्मराव गौड़ सर ने BRS से, कांग्रेस से दानम नागेंद्र BRS में MLA जीत के कांग्रेस में चले गए, सो अभ्यर्थी को MP टिकट दिया सो है, इसमें कौन जी आपके मन में, नहीं तो आपके नॉर्थ इंडियन वाले हैं, नहीं तो पूरे जनता क्या सोच रहे हैं पार्लियामेंट सेगमेंट में सिकंदराबाद में कौन जीत सकता है सर? देखिए, जो अच्छा काम करे वो हमारे लिए अच्छा है, हम प्रवासी लोग हैं, ठीक है, हमारा कोई पॉलिटिक्स से ज़्यादा मतलब नहीं है, हमारा मतलब यह है कि हम बिहारियों का, उत्तर भारतीयों का मदद करना, हम बाहर में हैं, हमारे हजारों नहीं लाखों लेबर यहाँ काम करते हैं तेलंगाना के विकास के लिए, उसका डेवलपमेंट में, लेकिन एक बार तक किसी ढंग का प्रॉब्लम होता है, कोई सरकार कभी मदद नहीं किया, तो हमारा जो उद्देश्य है कि अच्छे से अच्छे लोग आए और हमारे जैसे बाहरी लोगों को मदद करें। यहाँ बहुत से प्रवासी लोग हैं, 28 स्टेट के लोग यहाँ रहते हैं तेलंगाना में, तेलंगाना इन पर्टिकुलर हैदराबाद एंड सराउंडिंग्स, मिनी इंडिया है, मिनी इंडिया है, तो मिनी इंडिया के लिए भी लोगों को सोचना, कम से कम एक प्रवासी आयोग बनाना, सरकार कांग्रेस की है, इसके पहले BRS का था, कभी किसी ने बिहारियों या उत्तर भारतीयों के लिए कभी कोई बात नहीं बोले, सिर्फ अपने और अपने लोगों को देखते हैं, हमको तो वोट देना ही है, किसी न किसी को तो देना ही होगा, लेकिन हमें भी सुविधा मिलना चाहिए, सेकंड सिटीजन का दर्जा हम लोगों को मत दीजिए, हम यहाँ के विकास में काम करते हैं, यहाँ का इकोनॉमिक में सहायता करते हैं, वो सब बात को ध्यान में रखते हुए सरकार को चाहिए कि एक प्रवासी आयोग बनाए जिसमें हम अपना ग्रीवांस रख सके, हमारे वर्कर के समस्या, यहाँ जो लोग बाहर से आके काम करते हैं उनका समस्या कहीं कोई सुनता नहीं, न यहाँ के इंडस्ट्रीज लोग सुनते न पुलिस प्रशासन सुनता, तो हम लोग जाएँ कहाँ। नहीं, सेगमेंट में आपके परिवार पूरे किसको वोट देना चाहते हो और कौन जीत सकने का चांसेस है? देखिए, जीतना हारना तो हम प्रेडिक्ट नहीं कर सकते,
वो वोट देना नहीं देना वो डिसाइड इंडिविजुअल करते हैं। तो अभी तो टाइम है, अभी तो टाइम है, जस्ट शुरुआत है, बिगनिंग है। हम सबके साथ हैं, हम किसी पार्टी विशेष के साथ नहीं है। हम BRS को भी वोट करते, कांग्रेस को भी वोट करते, BJP को भी वोट करते, डिपेंड ऑन द कैंडिडेचर, कौन अच्छा कैंडिडेट है उसको देख के हम वोट करते हैं। नहीं, सेंट्रल में नरेंद्र मोदी को हटाएंगे, हटा रहे हैं हम लोग, हम बोल के राहुल गांधी उसके साथ कूटमी पूरा इंडी कूटमी वाले बोल रहे हैं। हो सकता है वो नरेंद्र मोदी को हटा के इंडी कूटमी वाला प्रधान बन सकता है? वो तो बहुत बड़ी बात है, नरेंद्र मोदी को हटाना। देखिए, अपने जो इंडिया गठबंधन बना उसमें यूनिटी कहाँ है? यूनिटी तो होना ना, हम पांच भाई हैं या पांच परिवार हैं, तो पांचों में यूनिटी होगा तब तो हम दूसरे से फाइट कर सकते हैं ना। तो अपने में हम लड़ेंगे तो हम दूसरे से क्या फाइट करेंगे? ये सब बात को ध्यान में रखते हुए लोग वोट करेंगे। भैया, सिकंदराबाद पार्लियामेंट सेगमेंट में इलेक्शन हो रहा है, भारत देश पूरा इलेक्शन हो रहा है, पूर्ति साय में क्या देखना चाह रहे हो सिकंदराबाद पार्लियामेंट सेगमेंट से? किशन रेड्डी सर ने BJP से है, पद्मराव गौड़ सर ने BRS पार्टी से है, और दानव नागेंद्र सर ने कांग्रेस से है, इसमें कौन जीतने का चांसेस है? जनता किसके साथ रहेगा सर? देखिए, हम एक सामाजिक संस्था है, बहुत प्रतिष्ठित ऑर्गेनाइजेशन है, उसका करीब 50,000 मेंबर है हैदराबाद में, और उसका हम प्रेसिडेंट हैं, और मेरा नाम RP सिंह हुआ। हम लोग इस तरह के जो चुनाव में पहला मेरा जो मुद्दा होता है सो हम लोग बेस्ट कैंडिडेट को देखते हैं और बेस्ट पार्टी को देखते हैं। तो आज के डेट में यहाँ से जो तीन कैंडिडेट खड़ा है उसमें सबसे बेस्ट कैंडिडेट किशन रेड्डी है। किशन रेड्डी से बढ़िया कैंडिडेट तेलंगाना में कोई भी कैंडिडेट किशन रेड्डी से बेस्ट कैंडिडेट नहीं। हर पब्लिक से मिलना, हर आदमी से, छोटा से बड़ा आदमी से मिलना, उससे कैसा बात करना है, उसको काम है, उसको तो किस तरह समझाना है, किस तरह कराना है, ऐसा नेता देखने में आया नहीं। इतना उनका अच्छा व्यवहार है, इतना कुशल राजनेता है, धरती से जुड़ा हुआ, जिसको धरती पुत्र कहते हैं। वैसे तो गंगा पुत्र ये हैं, लेकिन वो धरती पुत्र हैं, धरती से जुड़े हुए नेता है, छोटे से छोटे बड़े से बड़े लोग का ख्याल रखते हैं। तो ऐसे नेता को तो जीतना ही जीतना है, और इनका मुकाबला किसी से भी नहीं है, है? ये अपने आप में जीते हुए कैंडिडेट है। देश में भी नरेंद्र मोदी को हटाएंगे बोल के इंडी कूटमी वाले बोल रहे हैं, राहुल गांधी, ममता बनर्जी, सब। हो सकता है नेक्स्ट प्रधानी इंडी कूटमी से होता है, और नहीं तो नरेंद्र मोदी हार जाएगा बोल के उन लोग बोल रहे हैं, क्या हो सकता है सर? देखिए, देश में आज के डेट में नरेंद्र मोदी से बढ़िया कोई लीडर है ही नहीं, और उनका कोई विकल्प भी नहीं है, किसी भी पार्टी में नहीं। कांग्रेस तो इसी तरह अपना अस्तित्व खो दी है, दूसरा कोई पार्टी उनके सामने है ही नहीं। इसीलिए आज नहीं, अभी 10 साल तक आगे नरेंद्र मोदी यदि PM रहते हैं, कैंडिडेट रहते हैं, तो उनके विरुद्ध में कोई भी नहीं है। और जितने लोग ममता बनर्जी है, या आपको लालू यादव का परिवार है, या जो भी है, ये लोग मुलायम सिंह यादव का है, ये सब के सब भ्रष्ट हैं। ये लोग इसलिए पार्टी बना कर एक साथ हैं कि इनको लूटने का मौका कब मिले, दूसरा कुछ भी नहीं है। जनता कहीं भी त्रस्त नहीं है, कहीं भी इनका रात दिन का एक कहना है कि प्रजातंत्र खतरे में है। क्या प्रजातंत्र खतरे में है? ये लोग तो डेली चिल्ला चिल्ला बोल रहे हैं PM के बारे में। यदि प्रजातंत्र खतरा में रहता, PM के बारे में कौन बोल पाता है? ऐसा होता है क्या? प्रजातंत्र आज के डेट में ऐसा प्रजातंत्र कहीं भी नहीं है। हिंदुस्तान में पूरी तरह प्रजातंत्र है, जनता का, जनता के लिए, जनता के द्वारा चलने वाली सरकार है। और किशन रेड्डी सेंट्रल में मिनिस्टर हैं, यहाँ भी अध्यक्ष हैं, और इनका कोई मुकाबला कहीं भी नहीं। सर, सिकंदराबाद पार्लियामेंट में इलेक्शन हो रहा है, किशन रेड्डी सर ने BJP से, पद्मराव गौड़ सर ने BRS से, और इधर कांग्रेस से दानव नागेंद्र। सर, किसको चुनना चाहते हो और क्यों चुनना चाहते हो? सर, मेरा नाम सुनील कुमार श्रीवास्तव, बिहार वेलफेयर एसोसिएशन से हूँ मैं, और मैं यहाँ करीब करीब 25 साल से हूँ हैदराबाद शहर में। मैं कई नेताओं को देखा, कई पार्टियों को देखा, लेकिन जो BJP में, भारतीय जनता पार्टी में विश्वसनीयता है, जो आधार है, जो मोदी का नेतृत्व है, वो शायद किसी भी पार्टी में नहीं है। भले ही यहाँ कांग्रेस जीती है, BRS का सरकार रहा है, BRS ने भी अच्छा काम किया है, कांग्रेस भी अच्छा ही कर रहा है, बट सेंट्रल के लिए
केंद्र में अगर देश को सुरक्षित रखना है तो मोदी बहुत जरूरी है। सिकंदराबाद में कौन जीत सकते हैं, जीतने का चांसेस है सर, आपका ओपिनियन कैसा रहेगा? सिकंदराबाद में सर हम लोग तो प्योर बीजेपी को वोट देते हैं और किशन रेड्डी साहब पिछली बार भी जीते थे भारी बहुमत से और इस बार भी हमें उम्मीद है कि इन्हें सफलता मिलेगी। सेंट्रल में राहुल गांधी, ममता बनर्जी सब इंडी कूटमी वाले नरेंद्र मोदी को हटाएंगे, देश को बचाएंगे बोल के बोल रहे हैं, इसमें क्या बोलते सकते हैं? देखिए साहब, ये विरोधी दल जो हैं, चौकीदार चोर है, नरेंद्र मोदी चोर है, ये सब जनता चुपचाप, जनता बहुत होशियार है सर, वो चुपचाप देखते रहती है कि क्या हो रहा है। तो मोदी बहुत ईमानदार आदमी है और जितना अभी देखिए केजरीवाल जी अंदर हैं, ईडी अपना काम कर रहा है, लाखों करोड़ों का घोटाला सामने आ रहा है, तो ये सब मोदी है तभी मुमकिन है। अगर दूसरा आ गया तो फिर शुरू हो जाता लूटपाट, जो 3G 2G 4G घोटाला हुआ था उससे बड़ा बड़ा घोटाला होना शुरू हो जाता है। आज देश बिल्कुल सुरक्षित है और देश प्रगति के रास्ते पे है और एक विश्वगुरु की परिकल्पना करते हुए मोदी आगे बढ़ रहे हैं, बहुत सुंदर नेतृत्व है, हम लोग तो बिल्कुल साथ हैं। थैंक यू सर। सिकंदराबाद पार्लियामेंट सेगमेंट से आप पूरा जनता है, इधर किशन रेड्डी सर ने बीजेपी से, पद्मरागौड़ सर ने बीआरएस से, दानम नागेंद्र सर ने कांग्रेस से, सिकंदराबाद सेगमेंट जनता किसके किस तरफ रहेगा सर, आपके ओपिनियन क्या है, आप कौन जीत सकता है सर सिकंदराबाद? हमारा ओपिनियन तो है कि यहाँ से किशन रेड्डी साहब को जीतना चाहिए, क्योंकि हम लोग को मोदी जी का हाथ मजबूत करना है। मोदी जी का हाथ मजबूत करने से हम लोग 400 सीट अगर लाएंगे तो बहुत सारे मोदी जी ने जो काम सोच के रखे हैं वो काम करना है। 400 सीट से ऊपर आएगी तभी दो तिहाई बहुमत हमारे को, 2/3 मेजॉरिटी आएगा, तो संविधान में बहुत सारे चेंजेस करने हैं। इसके लिए हम लोग और यहाँ की सिकंदराबाद की जनता ने सोच के रखा है कि मोदी जी को ही वोट देंगे। और सेंट्रल में तो आप 400 पर ठीक है सीट जीते बोल के बोल रहे हैं, मगर इंडी कूटमी ने नहीं जीतने देते बोल के राहुल गांधी ने, ममता बनर्जी ने, मुलायम शरद पवार ने, अखिलेश यादव ने सब बोल रहे हैं ना सर। जब प्रजातंत्र में तो अल्टीमेट जनता जो है मालिक है ना, तो जो जनता चाहेगी उस वही होगा, उन लोगों के चाहने से क्या होगा, जनता जो चाहेगी वही होगा। जनता ने मन बना लिया है कि फिर से एक बार मोदी को तीसरी बार सरकार में लाना है और मोदी को 400 से ज़्यादा सीटें आएगी इस समय पार्लियामेंट की, और मोदी निश्चित रूप से जो जो सोच के रखे हैं मोदी गवर्नमेंट वो सब चेंजेज करेंगे। सोनिया गांधी ने क्या, मल्लिकार्जुन खड़गे ने बोल रहे हैं कि देश को नाशन कर दिया, क्यों देना है नरेंद्र मोदी को वोट, क्यों देना है सर, असली क्वेश्चन ये है क्यों देना है? मोदी को इसलिए देना है, जो 70 सालों से जो कुछ नहीं हो सका था वो मोदी गवर्नमेंट लाया है। जो राम मंदिर का सपना हम लोग 500 सालों से जो लड़ाई चल रही थी वो मोदी के आने के बाद वो साकार हुआ है। तो 370 जो वहाँ जम्मू कश्मीर में जो एक धारा थी जिसके वजह से वो देश का से अलग था उसका संविधान, तो उसको ख़त्म किया मोदी ने, 370 लाया। फिर अभी मोदी का प्लान है UCC लाने का, यूनिफॉर्म सिविल कोड लाने का, तो देश में यूनिफॉर्म सिविल कोड आएगा तो सबके लिए एक कानून होगा, इसलिए मोदी को लाना ज़रूरी है। सनातन धर्म को बचाना है तो मोदी को लाना ज़रूरी है। सर सिकंदराबाद इलेक्शन देख रहे हो आप, उसका सेगमेंट में भी किशन रेड्डी सर ने बीजेपी से, पद्मराव गौड़ सर ने BRS से और दानम नागेंद्र सर ने कांग्रेस से, सर सिकंदराबाद जनता ने गए से सर किशन रेड्डी सर को जीता है, अब कौन जीतने वाले सर सिकंदराबाद पार्लियामेंट में, आपके ओपिनियन क्या है इसके? देखिए मैं इसके ऊपर यही बोलूँगा कि 101% बीजेपी आ रही है, नो डाउट, क्योंकि 2014 में भी मैं किशन रेड्डी जी के साथ में रन फॉर मोदी नेकलेस रोड पे किया हूँ, ऑलरेडी अटैच था और अटैच हूँ और बीजेपी में तन मन धन से हूँ, मैं उसका मेंबर भी हूँ। और मैं आपको ये 100% आश्वासन देता हूँ कि सेंटर में 380+ यानी 400 पार होगा आपका बीजेपी, नो डाउट, इसमें कोई दिक्कत नहीं है। और किशन रेड्डी जी अपने यहाँ पे MP बन रहे हैं। नहीं, ये इंडी कूटमी वाले बोल रहे हैं देश को नाशन कर रहा है नरेंद्र मोदी, ये अब डेवलपमेंट नहीं कर रहा है, पूरा लूट ले रहा है बोल के बोल रहे हैं, इसके ऊपर क्या बोलते हैं सर? सर यही एक गवर्नमेंट है जो पिछले 10 साल के वर्कआउट में 70 साल को लिपापोती कर दिया है,
इतना वर्क किया है कि आज तक इतने शॉर्ट पीरियड में किसी ने किया ही नहीं है सर। एक कॉलेज बनाने के लिए लोगों को पाँच से दस साल लग जा रहे हैं दूसरे गवर्नमेंट के, कांग्रेस के गवर्नमेंट में, और ये गवर्नमेंट एक लिमिट टाइम पीरियड में कंप्लीट करके दिया है आपको। अगर 2 to 3 years में, राम मंदिर आपका एग्जाम्पल है जो कितने साल में बन के रेडी हुआ है, उसका उद्घाटन हो गया, लाखों श्रद्धालु वहाँ पर जा रहे हैं, ऐसे कई प्रोजेक्ट हैं जो इंडिया में कंप्लीट किया हुआ है और लिमिटेड टाइम पीरियड में। जम्मू कश्मीर देखिए, एक फिक्स जो उसने वादा किया वो आपको दिया, मोदी जी ने जो वादा किया, मोदी मतलब गारंटी, यानी एक लिमिटेड टाइम पीरियड में करके देने वाला बंदा है वो। ये दूसरे पार्टी वालों को तो कोई ऑप्शन ही नहीं है, कुछ तो भी बोलना है मीडिया के सामने, कुछ बोलना है तो पक्का करना ही करना है उनको, नो डाउट, तो बोलते रहेंगे, उनकी गंगा चलती रहेगी लेकिन हमारी गंगा धारा एकदम बहती रहेगी, नो डाउट इसमें। तेलंगाना स्टेट से केटीआर है, आपको मालूम है, आईटी गैस और आईटी मिनिस्टर, उन्हें क्या बोल रहा है, बीजेपी वाले, बीजेपी कार्यकर्ता, आरएसएस वाले पूरे जय श्री राम बोल रहे हैं। जय श्री राम बोल तो पेट नहीं भरेगा, जॉब्स होने हैं, नरेंद्र मोदी को गल्ला पकड़ के पूछो जय श्री राम मत बोलना बोल के बोल रहे हैं। सर जय श्री राम निनाद कहीं को लेते सर, बीजेपी वाले पेट तो नहीं भरते ना सर। बताता हूँ उसके बारे में आपको, मैं एक ही बात बताऊँगा कि जो राम मंदिर बना है वहाँ पे कितनों का रोज़गार मिला है, आप इमेजिन कीजिए, अगर तिरुपति जाते हैं तो वहाँ पे क्या हो रहा है, वहाँ पे कितने लोग सफाई कर्मी, कितने प्रसाद वितरण, प्रसाद का वहाँ पे डोनेशन के लिए प्रसाद सेल कर रहे हैं, वैसा ही राम मंदिर के पास जाइएगा, वहाँ पे आपको 1.5 लाख फैमिली का प्लस फैमिली का घर चल रहा है सिर्फ राम मंदिर बनने से, ये रोज़गार बोलते हैं। जो लोग वहाँ पर जाते हैं, आप गए सर, आप वहाँ पे जाइए, इनको ले लीजिए, ये केटीआर जा रहे हैं वहाँ पे जाएंगे तो प्रसाद कहाँ खरीदेंगे, तेलंगाना से खरीद के लेके जाएंगे वहाँ पे, नहीं ना, तो वहाँ पे खरीदेंगे, जो बंदा शॉप लगाए वहाँ पे उसका रोज़गार हुआ, ऐसे वहाँ पे 1.5 लाख प्लस फैमिली का वहाँ पे घर चल रहा है, सिर्फ ये रोज़गार है। श्री राम मंदिर बोलने से पेट नहीं भरेगा, लेकिन हमारा ये श्रद्धा है, हम पेट किस लिए भर रहे हैं, जो अगर कुछ भी उसने मोदी जी ने अगर कुछ भी ऑर्गेनाइज करके कुछ भी क्रिएट कर रहा है, कुछ कंस्ट्रक्शंस कर रहा है, कुछ भी बना रहा है, टेंपल ही बन रहा है, तो टेंपल बन रहा है तो वहाँ पे श्रद्धालु जो जा रहे हैं दर्शन करने के लिए, उनको जो भी आवश्यकता अनुसार है वहाँ रहने का, ठहरने का व्यवस्था, होटल्स, ये सारे कुछ, यही हमारा रोज़गार है, ये समझ में आ रहा है उनको, लेकिन विपक्ष में बैठे हैं तो कुछ तो बोलेंगे, वही बोल रहे हैं, उनको तो और कुछ बोलने का वो है नहीं। सेंट्रल में फाइनली कौन आने वाला था सर? सर 100% अगर विपक्ष में भी पूछिए तो वो भी बोल रहे हैं कि मोदी जीत रहे हैं, नो डाउट, मोदी की गवर्नमेंट बन रही है, विपक्ष वाले बोल रहे हैं सर, न्यूज़ चैनल में भी देख लीजिए, आप तो खुद चैनल से हैं और हम भी आपको आश्वासन दे रहे हैं सर, मोदी 100% दो तिहाई बहुमत से विजयी होकर आ रहे हैं, और जाके अभी आने वाले नेक्स्ट 5 years में देखिएगा क्या वर्क होता है, क्या काम होता है, नेशनल लेवल लीजिए, इंटरनेशनल लेवल में क्या रुतबा बना है। अगर सिकंदराबाद पार्लियामेंट सीगमेंट नुंडी पूर्तिगा ముగ్గురు పోటీ చేస్తూ ఉన్నారు, ఒక ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఒక ఆయనేమో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక ఆయనేమో ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నుంచి, దానం నాగేందర్ ఏమో కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంటుందన్న? పద్మారావు ఎవరి క్యాండిడేట్లో ఉన్నారు ఇప్పుడైనా? కేసీఆర్, పద్మారావు. ఓకే, పద్మారావు. ఎందుకన్నా పద్మారావు మంచి పనులు చేసిండు సికింద్రాబాద్ నుంచి, ఎన్ని కాన్స్టిట్యూషన్లు ఎన్ని పనులు చేసిండు సికింద్రాబాద్ అంటే ఆయన ఫేమస్. ఆయన ఎమ్మెల్యే ఉండని, ఎంపీ ఉండని, ఏదన్నా ఉండని స్వామి పబ్లిక్ సేవ చేసిండు, ఆయన అభిమానం ఆయననే వస్తాడు. నా సికింద్రాబాద్ పార్లమెంట్లో దేశం మొత్తం ఎన్నికలు నడుస్తున్నా, సికింద్రాబాద్ పార్లమెంట్ కూడా ఎన్నికలు నడుస్తాను. ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి ఏమో బీజేపీ నుంచి ఉన్నాడు, ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి ఏమో మన పద్మారావు గౌడ్ గారు ఉన్నారు, ఇక్కడ కిషన్ మన దానం నాగేంద్రం కాంగ్రెస్ నుంచి ఉన్నారు. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒకసారి బీజేపీని గెలిపించారు, ఇక్కడ గతంలో టీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితి, అంటే ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశం ఉంటుందన్న? అంటే ఇక్కడ ఏంది అసలు పొజిషన్, ఏంది ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? పద్మారావు అయితే ఎటువంటి పనులు చేయలేదు ఇక్కడ మాకైతే. ఇప్పుడు ఇక్కడ పక్కన మా పక్కనే ఉంటాం, బస్సు పోవడానికి కూడా కారణం అయినాయి, ఆయన అయితే రావడం కష్టం. ఎవరు బీఆర్ఎస్ నుంచి పద్మారావు? పద్మారావు రావడం కష్టం. మరి ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? వస్తే కిషన్ రెడ్డి వస్తాం అన్న. అంటే గతంలో కేంద్ర మంత్రి గెలిచిండు కదా, కేంద్ర మంత్రి అయ్యండి కదా, ఏమన్నా పనులు ఏమైనా చేసి పెట్టినా పబ్లిక్లో ఉంటాడా అన్న లీడర్? పబ్లిక్లో అయితే లేడు, కానీ కంపల్సరీ గెలుస్తాడు. ఎందుకన్నా? అంటే సెంట్రల్లో నరేంద్ర మోడీ ఏమో ప్రధానమంత్రి 400 seats వస్తాయని అంటున్నారు, ఇక్కడ ఏమో రాహుల్ గాంధీ ఏమో రాని ఏమంటున్నారు. అంటే దేశంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుందన్న? ఉంటుందన్న, కన్ఫర్మ్ ఉంటుంది. అంటే ఎందుకని అంత గట్టిగా చెప్తా ఉన్నారు? కాంగ్రెస్ ఇప్పుడు ఏం పనులు చేయట్లేదు, దానివల్ల చెప్తున్నాను. నా
పూర్తిగా దేశ రాజకీయాలు చూస్తూ ఉన్నారు, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాం కాబట్టి మనం. కిషన్ రెడ్డి గారేమో భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నారు, గత ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అక్కడ పద్మరావు గౌడ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు సిట్టింగ్, మరి అదేవిధంగా బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్గా ఉన్నారు. తర్వాత దానం నాగేందర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి అభ్యర్థికి ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఈ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎవరికి స్కోప్ ఉండే అవకాశం ఉంటుంది అన్న? ముందుగా ప్రస్తుతము మనం సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ గారు ఉన్నారు. ఆయన బేసిక్గా జనాలలో తిరిగే వ్యక్తి, గత ఇప్పుడు ఉద్యమకాలం నుంచి ఉద్యమంలో ముందున్న వ్యక్తి. సో ఆయనకు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ నియోజకవర్గాలు అవుతుంది, సికింద్రాబాద్లో పూర్తి పట్టున్న వ్యక్తి. సో సాదా సీదాగా గ్రౌండ్ లెవెల్ కార్యకర్త నుంచి, సో ఎవరు ఏ అవకాశం ఉన్నా ఏ సమస్య ఉన్నా కూడా స్పందించే నాయకత్వం నాయకుడు, ఆ గుణం కలిగిన నాయకుడు బహుశా ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. సో ఆయనకి ఇక్కడ స్కోప్ ఉందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి దానం నాగేంద్ర ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ ఇప్పుడు ప్రస్తుతం, ఆయన మీద ఎలా ఉండే అవకాశం ఉంటుందన్న స్కోప్? ఈరోజు ఏముందండి, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకక ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దానం నాగేందర్ గారిని తీసుకొని ఎంపీ టికెట్ ఇచ్చారు. సో ఆయన పోటీలో లేడని చెప్పి, బహుశా పోటీలో లేడని చెప్పి అనుకుంటున్నాం. ఫైట్ ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ పద్మరావు గౌడ్ గారికి, బీజేపీ కిషన్ రెడ్డి గారికి మధ్యలో ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి దేశ రాజకీయాలనేమో ఇండి కూటమి, ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కూటమి ఉన్నదో, నరేంద్ర మోడీని గద్దెదించబోతా ఉన్నాం, ఆయనను బరాబర్ దించుతామని మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేశంలో రాజకీయ పరిణామాలు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దేశంలో? ఇప్పుడు బీజేపీ పార్టీకి అయితే ఫుల్ మెజారిటీ ఉందండి, నేను బహుశా అనుకుంటున్నాం నెక్స్ట్ టైం కూడా బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్కోప్ లేదని చెప్పి అనుకుంటా ఉన్నాం. అంటే కాంగ్రెస్కి వై కాంగ్రెస్కి లేదు అనేది ఒక ప్రశ్న తెలంగాణ సమాజంలో. ఒక రకంగా చూస్తే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పరిస్థితి మనం చూసినాం. సో గట్టిగా 40-40 అసెంబ్లీ స్థానాలు లేదు ఇప్పుడు ప్రస్తుతం కూడా. సో ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మహా పెరిగితే పెరుగుతూ 10 పెరుగుతాయేమో, అంతకంటే లేదు. బహుశా ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతామని చెప్పి మేము భావిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ. అంటే మరి ఇక్కడ కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి దేశంలో కూడా రాబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర పరిస్థితులు కానీ కర్ణాటక రాష్ట్ర పరిస్థితులు కానీ ఆల్రెడీ మీరు ఒక విద్యార్థిగా ఉన్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఏంటి పరిస్థితి అని. తెలంగాణలో ఎలా ఉందన్న పరిస్థితి కాంగ్రెస్? ఇప్పుడు గతంలో అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచారు, అక్కడ మొత్తం అక్కడ ఉన్న వాగ్దానాలు చేసిన వాగ్దానాలు విఫలమైపోయినాయి. ప్రజలు అక్కడ మొత్తం నిరసక్తతోనే పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ కాంగ్రెస్ అక్కడ కర్ణాటకలో. సో అదే విధానంలో ఇక్కడ ఏంటంటే ఓ ఆర్ గ్యారంటీ లేని పీరేపీ మసిపూసి మారడికాయ చేసి జనాలకు పూర్తి దొంగ హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఈరోజు గతంలో అటు ఇటు ఒక 4 నెలల కాలం గడుస్తూ ఉంది. ఈ 4 నెలల్లో ప్రతి రంగంలో ఈ రాష్ట్రాన్ని విఫలం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి నిజంగా వాళ్ళ రాజకీయాలు లేకపోతే పాలించడం తెలియదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు చూసినాము, ఏ రంగంలో చూసినా కూడా ఈరోజు ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీకి మా కేసీఆర్ గారి పాలనలో ఈరోజు రైతు రాజం చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఒక గుంట పంట ఎండిపోలే, పొలం ఎండిపోలే. రైతులు ఈరోజు చూసిరా, ఆల్మోస్ట్ ఈ 120 రోజులలో దాదాపు ఒక 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. సో 2014 కంటే ముందు పరిస్థితి ఏదైతే ఉందో, తెలంగాణ ఉద్యమం దేనికైతే కొట్లాడినామో అలాంటి పరిస్థితుల్లోకి మళ్ళీ తీసుకుపోయారు రైతులు, ఆత్మహత్యలు అవుతుంది. ఇప్పుడు పంట పొలాలు కనీసం కరెంటు లేక పంటలు ఎండిపోయే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉంది. దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయనకు పాలన అనుభవం లేదు. ముందుగా కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది వాళ్ళ రాజకీయాలు మాత్రమే, ప్రజా సంక్షేమం పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల ఏం కావాలనేది వాళ్ళు ధ్యాస లేదు. వాళ్ళ రాజకీయాలు మాత్రమే పూర్తి చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఉన్నది, మేనిఫెస్టో ఒక రిలీజ్ చేశారు, రైతులను అదన్నారు ఇది అంటున్నారు. ఆ మేనిఫెస్టో గురించి చెప్తే 2013-14 కంటే ముందు తెలంగాణ స్వరాష్ట్రం రాకముందు భారతదేశ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ప్రధానులను చూశారు మీరు. ఇప్పుడు 2014 తర్వాత వచ్చినటువంటి ప్రధాని చూశారు, అంటే అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయిందన్న? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు ఏం చేంజ్ అయింది, అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సియేషన్ భారతదేశంలో ఏం కనిపిస్తుంది? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అయినా కేంద్ర ప్రభుత్వం మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు, బీజేపీ ప్రభుత్వం అయినా రెండే.
వాళ్ళు ప్రజలకు చేసింది ఏం లేదు. వాస్తవానికి ఈ దేశాన్నైనా ఈ రాష్ట్రాన్నైనా కూడా దాదాపు 40 సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కనీసం కూడు గుడ్డ నీడలేని పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో, కనీసము ఈ దేశంలో కూడా. చాలా ఈరోజు సగం ప్రాంతం, సగం గ్రామీణ ప్రాంతాలు అవుతుంది, సగం ప్రాంతాలు అవుతుంది కనీసం తాగడానికి నీళ్ళని పరిస్థితి ఉన్నది. పూర్తిగా ఈ దేశంలో దాదాపు చాలా 40,000 టీఎంసీల వాటర్ ఉంది, దాన్ని సద్వినియోగం చేసే పరిస్థితి లేదు. సో ఈరోజు వాటినే కనుక సద్వినియోగం చేస్తే ఈరోజు ఈ ఈ దేశం మొత్తం సశక్తమయ్యేది పూర్తిగా వాటర్తోనే. ఇంకొకటి ఈ రాష్ట్రంలో చూసినాం, ఈరోజు ఈ సంవత్సరం ఈ 3.5 నెలల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు ఒక 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రైతులు ఘోరంగా నష్టపోయారు. సో ఒక ఎకరానికి కనీసం ఒక 30 నుంచి 35 వేల నష్టపరిహారం నష్టం కలిగినా కూడా దాదాపు 20 లక్షల ఎకరాలు అంటే దాదాపు ఒక 6 నుంచి 7 వేల కోట్ల నష్టం జరిగింది. అది అంత నష్టం రైతులు నష్టపోయినట్టే, పూర్తి గ్రామీణ ప్రజలు నష్టపోయినట్టే, రైతుల నోట్ల మట్టి కొట్టినట్టు కదా రేవంత్ రెడ్డి. దీని తక్షణం ఏంటంటే రైతులకు ఇకనైనా కూడా ఇంకోటి రైతులు అయితే మిగతా అన్ని వర్గాల ప్రజలకు కూడా అభివృద్ధిని ప్రధానంగా ముందు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. దేశ రాజకీయాలు చూస్తూ ఉన్నారు, వార్తలు కావచ్చు, న్యూస్ కావచ్చు, ఏదైనా కానీ దేశ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఒకసారి నరేంద్ర మోడీ రావు ఇండియా కూటమి ఒక వారు నడుస్తూ ఉన్నది. ఇక్కడనేమో 3 పార్టీలు త్రిముఖంగా మేము కొట్లాడుతున్నాం, మేమే బరిలో ఉంటాం అంటున్నారు. ప్రస్తుతానికైతే సికింద్రాబాద్ పార్లమెంట్లో బీజేపీ నుండి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్యులు, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మనాభరావు గౌడ్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయినటువంటి దానం నాగేందర్ గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. ఎలా ఉండబోతుంది సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్న? సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చేసి రానున్న రోజుల్లో, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ 10 కి 10% బీఆర్ఎస్ పార్టీ కొట్టబోతుంది. ఎందుకునంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఎంపీ కిషన్ రెడ్డి గారు చేసింది ఏం లేదు, తట్టడి మట్టి తీసింది లేదు. కుర్కురే ప్యాకెట్లు, ఈ ఆ ప్యాకెట్లు ఈ ప్యాకెట్లు పంచుకుంటూ ఉన్నాడు, లిఫ్ట్లు ఓపెన్ చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితి కానీ, ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు కానీ, కనీస వసతులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒక కేంద్ర మంత్రి ఉండి చేయాల్సిన పనులు కుర్కురేలు పంచడం కాదు. అరే బాబు, అక్కడ వరదలు వచ్చినప్పుడు నువ్వు ఈ ప్రాంతానికి, సికింద్రాబాద్ ప్రాంతానికి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు? అదే నీ ప్రభుత్వం, నీ బీజేపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న గుజరాత్లో వరదలు వస్తే 1,000 కోట్లు తీసుకుపోతారు. నాయన ఇక్కడ వచ్చి కనీసం నువ్వు పార్లమెంట్లో మాట్లాడిన దాఖలాలు, నీకు ఇక్కడ ప్రజలు నిన్ను ఎట్లా ఓటేస్తారనుకుంటున్నావు? బాజాప్తగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ గారిని ఓటేస్తారు. ఎందుకనంటే ఇక్కడున్న అక్కడున్న మన తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ యొక్క గలం గురించి, తెలంగాణ యొక్క ప్రజల గురించి, తెలంగాణ బాగోగు గురించి మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నిర్ణయించిన ఎంపీ అభ్యర్థులు తప్ప వేరేటోడు మాట్లాడాడు. ఎందుకనంటే మనం చూసినాం గతంలో కాంగ్రెస్ పార్టీకి 3 ఎంపీలు వచ్చినాయి, బీజేపీ పార్టీకి 4 ఎంపీలు వచ్చినాయి. 4 ఎంపీలు ఏ రోజున పార్లమెంట్లో మన పార్టీకి, మన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన వాటి గురించి మాట్లాడిన దాఖలా లేవు. అరే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఎత్తైన ప్రాజెక్టుని కడితే దానికి జాతీయ హోదా కల్పించడానికి ఏ రోజైనా ఎవడైనా మాట్లాడిందా? ఇప్పుడే ఉన్న ఎగ్జిస్టింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినటువంటి మల్కాజ్గిరి అప్పుడు ఎంపీ, ఆయన మాట్లాడిన, ఆయన ఏ రోజు పార్లమెంటుకు పోయిన దాఖలాలే? వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి అచ్చిళ్ళు గంతే, ఏ రోజు కూడా పార్లమెంట్లో అడిగింది లేదు, ఏ యొక్క కేంద్ర మంత్రిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చింది లేదు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్నటి జరిగిన ఎలక్షన్లో ఏదో వీళ్ళు చెప్పిన అభూతపు కల్పనలు అరచేతిలో వైకుంఠాన్ని చూపించడం వల్ల జనాలు కొంత ఏదో మార్పు కోరుకుతారు అని చెప్పి ఉద్దేశంలోనే వాళ్ళకి వేసారు తప్ప కేసీఆర్ గారి మీద ప్రేమ పోలేదు. కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని మాత్రం వీళ్ళు ఎటువంటి ఇప్పుడు రేపటి రోజున అభివృద్ధే గెలిపిస్తుంది. మళ్ళా ఇప్పుడు ఇక్కడైతే త్రిముఖంగా పోటీ ఉండబోతోంది, అది ఎక్కువ శాతంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉండొచ్చు, బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉండొచ్చు, ఈ 3 పార్టీలు లేదా ఉండొచ్చు. కానీ సెంట్రల్కి పోయేసరికి ఇండియా కూటమి వర్సెస్ నరేంద్ర మోడీ నడుస్తూ ఉన్నారు. మరి నాకు రాహుల్ గాంధీ ఏమో నరేంద్ర మోడీని ఈసారి దించబోతా ఉన్నాం, గద్దె దించబోతా ఉన్నాం చెప్పి ఇలా కూటమికి సంబంధించిన అభ్యర్థులు మాట్లాడారు. అంటే సాధ్యం అవుతుందా? అంటే ఆయనేమో 400 పైచెలకు ఓట్లు సీట్లు అంటున్నాడు, ఇలానేమో ఏ సర్వే చూసినా కూడా వీళ్ళకి అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఎలా చూడవచ్చు దేశ రాజకీయాలు? అన్న, నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా నేను మాట్లాడదలుచుకున్నా. ఏంది అని అంటే ఇప్పుడున్న పరిస్థితులలో కేంద్రంలో ఏ పార్టీ కూడా స్వచ్ఛందంగా మెజారిటీతోటి ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశాలు లేవు. అది వీళ్ళు కూటమి పెట్టుకున్న ఇండియా కూటమి కానీ, అక్కడ యూపీ ఎన్డీఏ కూటమి కానీ వాళ్ళు చేసే దాఖలాలు కనిపిస్తలేవు. ఎందుకనంటే ఈ జాతీయ పార్టీలు దేశాన్ని మోసం చేసినాయి. 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ను చూసుకున్నా ఇదే గతి, ఇప్పుడు పాలిస్తున్న బీజేపీని చూసుకున్నా ఇదే గతి. ఎక్కడ జనాలు ఇప్పుడు హంగర్ స్ట్రైక్,
హంగర్ రేట్లో భారతదేశము మొదటి స్థానంలో ఉంటుంది, జీడిపిలో కింద ఉంటుంది. ఏడవీళ్ళు అభివృద్ధి చేసింది, అర్థమైందా? ఇన్కేసు మన దక్షిణాది రాష్ట్రాలకి ఉత్తరాది రాష్ట్రాలకి డిఫరెన్సెస్ ఘోరంగా ఉంటుంది. మనము కట్టే 100 రూపాయల పన్ను మనం 100 రూపాయలు చెల్లిస్తే బీజేపీకి, వాళ్ళు మనకిచ్చేది 15 రూపాయలు. అదే బీహారోడు కానీ అదే ఉత్తరప్రదేశ్డు కానీ 100 రూపాయలు చెల్లిస్తే వానికి 85 రూపాయలు ఇస్తున్నాం. అంటే ఏంది డిస్క్రిమినేషను? జనాలు 100% అవేర్ అయ్యారు. రేపటి రోజున కర్రు కర్రు కాల్చి వాద పెట్టే పరిస్థితి వస్తుంది. ఈ ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాలకు శ్రీరామ రక్ష. ఎక్కడైనా కానీ ప్రాంతీయ పార్టీల యొక్క సపోర్ట్ లేకుండా ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే పరిస్థితిలో కేంద్రంలో లేదు. బీజేపీ వాళ్ళు చేసిన అడ్డమైన వాగ్దానాలు కానీ, 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో వేస్తానన్నాడు, దాని గురించి కాంగ్రెస్ వాడు ఎక్కడైనా మాట్లాడిందా? మాట్లాడిన దాఖలాలు లేవు. వీళ్ళు రైతులకు అడ్డమైన హామీలు ఇచ్చారు, కానీ వాటి గురించి అన్నీ ఫెయిల్ అయినాయి. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిరా? మాట్లాడలేదు. ఏమైనా మాట్లాడాల్సి వస్తే ఎలక్షన్ల ముందు మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు తప్ప, ఏ రోజు బీజేపీని నినదించింది ఎప్పుడూ లేదు. కాబట్టి ప్రాంతీయ పార్టీలే ఈ దేశానికి శ్రీరామ రక్ష అనేది నా యొక్క అభిప్రాయం. మొత్తానికి ఇక్కడ దేశంలో కానీ సికింద్రాబాద్ పార్లమెంట్లో కానీ, అంటే అక్కడేమో హంగ్ వస్తుంది లేదంటే టైట్ పొజిషన్, సికింద్రాబాద్ పార్లమెంట్లో మొత్తానికి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఫైనల్? సికింద్రాబాద్ పార్లమెంట్లో భాజపా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కదన్న, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకు అంటే వీళ్ళు చేసింది ఏమీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు యాజ్ అ జర్నలిస్ట్గా నేను కూడా ఒక స్టూడెంట్గా మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైనా చేసిర్రా? మీరు ఇదే మైక్ పట్టుకొని సికింద్రాబాద్ పార్లమెంట్లో మొత్తం తిరగండి, ఇదే కిషన్ రెడ్డి ఏమైనా చేసిండో అరగండి. ఇప్పుడు దానం నాగేందర్ అనేటు కూడా వచ్చిండు పోయి వాళ్ళ పార్టీలకు, వాళ్ళకు గతి లేక మేము మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను దొంగచాటుగా తీసుకున్నారు వాళ్ళు. ఓకే, తీసుకుంటే తీసుకు, రాజీనామా చేసి రమ్మను, ఆ దమ్ము లేదు. వాళ్ళకు కార్యకర్తలు లేక, పోటీ చేసేవాడు లేక, గతి లేక వాళ్ళని పెట్టుకున్నారు ఇవాళ. కాంగ్రెస్ అనేది 3rd ప్లేస్, బీజేపీ అనేది 2nd ప్లేస్, బీఆర్ఎస్ అనేది 1st ప్లేస్. థ్యాంక్ యూ అన్న. దేశ రాజకీయాలను చూస్తూ ఉన్నారు పూర్తిగా, అక్కడ ఇండి కూటమి, ఇక్కడ ఎన్డీఏ కూటమి లొల్లి జరుగుతూ ఉన్నది. మేము 400 సీట్లు కొడతాం మీకు డిపాజిట్లు రానియమని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటా ఉంటే, లేదు లేదు నిన్ను గద్దె దించబోతాను కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉన్నది, ఇండియా కూటమి అంటా ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వస్తే సికింద్రాబాద్ సీట్ అనేది హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి పోటీ చేసినటువంటి సీట్లు, పద్మారావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయినటువంటి అభ్యర్థికి టికెట్ ఇచ్చడం జరిగింది. ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ని హాట్ కేక్లా చూస్తూ ఉన్నారు, వేడివేడిగా రాజకీయాలు నడుస్తున్నారు. ఎలా చూడొచ్చు అన్న ఇది? అంటే ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, సికింద్రాబాద్ సెగ్మెంట్ ఎవరు గెలిచే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది? సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఎంపీగా గెలుపొందినటువంటి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి పద్మరాఘవ గౌడ్ గారికి మధ్యలో పోటీ ఉంటుంది. కాంగ్రెస్ను పెద్దగా ఈ ప్రాంతంలో పట్టించుకోవాలని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ వీళ్ళది మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఈ ప్రాంతంలో పోతూ ఉన్నారు. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ ప్రాంతానికి అభివృద్ధి పెద్ద శూన్యం. ఎందుకంటే కనీసం ఒక కేంద్ర మంత్రిగా ఉండి నీకు ఈ ప్రాంతం, ఈ తెలంగాణ ప్రాంతంలో 3 ఎంపీలుగా నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి కనీసం ఈ ప్రాంతానికి ఏం, కనీసం ఈ సికింద్రాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలో నువ్వేం కనీసం ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చినావని చెప్పేసి అని మేము అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంత ఈ బిడ్డలు కానీ ఈ వాసులు కానీ అడుగుతూ ఉన్నారు, కనీసం నువ్వు తెలంగాణకు సంబంధించి ఏదైనా జాతీయ ప్రాజెక్టు తీసుకొచ్చినావా, కృష్ణా జలాల మీద మాట్లాడినావా, లేకపోతే కాళేశ్వరం మీద మాట్లాడినావా, లేకపోతే ఈ ప్రాంతానికి రావాల్సిన నిధుల మీద మాట్లాడినావా? ఇవాళ ఐటీ రంగంలో పెద్ద ఎత్తున డెవలప్ ఈ ప్రాంతం డెవలప్ అవుతూ ఉన్నది, ఐటీ మీద మాట్లాడినావా? కనీసం ఏ మాత్రం మాట్లాడకుండా కేవలం ఎలక్షన్లప్పుడే మతరంగు చూపించాలి ఈ ప్రాంతంలో, ఆడ ఓ ఇస్తుని లొల్లి పెట్టుకోవాలి, ఈ ప్రాంతంలో హిందుత్వం చూపించాలి తప్ప అనే కోరిక తప్ప ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యం. ఈ ప్రాంతంలో మరి తెలంగాణ వాదం కోసం మరి ఫస్ట్ నుంచి ఉండి ఈ కార్పొరేటర్ స్థాయి నుంచి నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఇలా పద్మారావు గౌడ్, ఇలా అప్పటి నుంచి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా మళ్ళా అదేవిధంగా ఇప్పుడు స్థానిక సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు. అట్లాంటి వ్యక్తులకు నమ్మిన సిద్ధాంతం పట్ల నిబద్ధతతో ఉన్న వ్యక్తులకు ఓట్లేస్తారు తప్ప కనీసం ఈ ప్రాంతం నుంచి గెలిచి సెంట్రల్ మినిస్టర్ అయ్యి నువ్వు ఏం చేయలేదు కాబట్టి నీకు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు పడాయి,
సికింద్రాబాద్ వాసులు అంటే ఈ పార్లమెంట్ వాసులంతా కూడా పద్మారావు గౌడ్ పక్షాన ఉంటారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు దేశ రాజకీయాలకు వెళ్తే ఇప్పుడు ఇండియా కూటమి వర్సెస్ నరేంద్ర మోడీ, ఇద్దరు మధ్య ఇండియా కూటమిని పక్కన పెడితే నరేంద్ర మోడీ వర్సెస్ ఇండియా కూటమి నడుస్తూ ఉన్నది. రాహుల్ గాంధీ ఏమో నేను గద్దె దించబోతా ఉన్నా, మేమే ప్రధాని అవ్వబోతామని వాళ్ళు చెప్తా ఉంటే, మోడీ ఏమంటా ఉన్నాడు అంటే మీ దాంట్లో ప్రధాన అభ్యర్థి ఎవరు ఎప్పుడు ఫస్ట్ ప్రజలకంటా ఉన్నాడు. దీన్ని ఎలా చూడవచ్చు అంటే మోడీని గద్దె దించడం సాధ్యమవుతుందా భారతదేశంలో? ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా మరి ఈ దేశంలో చేసిన పెద్ద అభివృద్ధి మాత్రం కూడా ఎంతమాత్రం లేదు. ఇవాళ రోజు చూస్తూ ఉన్నాం, ఇలా రూపాయి అనేది పతనమవుతూ ఉన్నది. ఇవాళ పేదరికం, నిరుద్యోగం, ఆకలి సమస్య అన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ వీళ్ళు ప్రధానంగా ఇలా ఇండియా కూటమి ఒకటే జెండాగా పెట్టుకున్నది. ఎక్కడైతే ఇలా ఇండియా కూటమి కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు కానీ అధికారం వస్తే వాళ్ళను గద్దె దించుకునే తప్ప వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏం లేదు. అనేక ఈ దేశంలోని అనేక రాష్ట్రాలలో ఇలా పార్టీ ఫిరాయింపులు చేసి పార్టీని అనేక ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టిన చరిత్ర వీళ్ళ తప్ప వీళ్ళు స్వతహాగా వీళ్ళు అధికారం అనేది వస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. రారు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు రారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.